పరిమాణముడా నీవు తెలుసుకోవలెరా. ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. జీవనమంటే సులువు కాదురా, కష్ట నష్టములిష్టపడవలే. ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా. ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. तंदनाने नाने तंदनाने ना तंदनाने नाने तंदनाने ఎన్నిసార్లు చెప్పినా తలిటి పెట్టొద్దని. లే సుజాత, లేవే, ఏడైంది? షాప్కి వెళ్ళాలే. ఏయ్ సుజాత. అబ్బా మా చింటూ గారిని పంపి అమ్మా, నేను కాసేపు పడుకుంటాను. ఒరే చింటూ, నువ్వన్నా లేగరా, షాప్కి వెళ్ళాలరా. అమ్మ నేను ఇంకా చిన్నపిల్లని, ఇంకా పడుకో. సుజాత లేపు. ఒరే ఒరే, మీ ఇద్దరి సంగతి ఇలా కాదు, చెప్తానండి. రే నువ్వే చేసావురా, అమ్మ చెప్పగానే లేగొచ్చు కదా. పొద్దు పొద్దునే చలి నీళ్ళు పోసింది, అంతా నీ వాళ్ళే. పో సుజాత, నేను ఇంకా చిన్నపిల్లని, నేను ఇంకా పడుకోవచ్చు. నీకు 25 years వచ్చినాయి. రే నాకు ఇంకా 24 రా, 25 రాలేదు. నిజమా సుజాత? అవును, కావాలంటే 1997 నుంచి లెక్క పెట్టుకో. అవును సుజాత, నీకు నిజంగానే 24. మరి నాకు 25 వస్తే నేనే 6 o'clock లేస్తాను కదరా. అయితే అమ్మకి లెక్కలు రావేమో, అందుకే సోషల్ టీచర్. అవునరా, నాకు కూడా అదే డౌట్. దోస ఒక్కటై బాబాయ్, దోస ఒక్కటై, దోస ఒక్కటై బాబాయ్. చింటూ తిందామా? అమ్మకి తెలిస్తే. వేడి వేడి పెనమ మీద ఒక్క గరిట పిండి వేసి సుట్టు 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 తిప్పి ఉల్లిపాయ కారమేసి కాసేపు కాలనిచ్చి తర్వాత సంగతి తర్వాత రా, ముందు తినేద్దాం రా. బాబాయ్ రెండేవా? మధ్యలోన మడత పెట్టి ప్లేటులోన దోశ పెట్టి ఇవ్వు బాబాయ్. దోశ దోశ ఒక్కటై బాబాయ్, దోశ ఒక్కటై, దోశ ఒక్కటై. అమ్మా సుజాత, 50 రూపాయలు అయిందమ్మా. సుజాత డబ్బులే నా దగ్గర లేవురా. మరెలాగా? రే అమ్మ సరుకులు కానీ ఇచ్చిన డబ్బులున్నాయిరా. మరి సరుకులు? అమ్మ ఏమేం తీసుకురమ్మని చెప్పింది? కిలో చక్కెర, 800 grams చక్కెర, కిలో మైదా పిండి, 500 grams మైదా పిండి, 500 grams పల్లీలు, 250 grams పల్లీలు, 2 kilos ఉల్లిపాయలు, 1 kilo ఉల్లిపాయలు, ఇంకో ఆయిల్ ప్యాకెట్, 1 oil packet. ఎంత? సుజాత 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 సుజాత. చింటూ 10 రూపాయలు మిగిలిందిరా, సాయంత్రం పానీపూరి తిందాం. సొంతిల్లు లేదు, ఆస్తిపాసులు కూడా లేవు, ఇంకా నేనేం చూసి పిల్లనిస్తారయ్యా? అమ్మా అబ్బాయి కొంచెం బొద్దుగా పొట్టిగా ఉన్నాడే. సుగుణాల శ్రీరాముడు వెతికాడు ఈడు జోడు, సరి అయిన ఇల్లాలంట తన ఇంట వచ్చేనంట. అమ్మా అబ్బాయి మరి నాకన్నా తెల్లగా ఉన్నాడే. అమ్మా నాన్న లేరంటున్నావు, నీలాంటి పిల్లనవరిస్తారయ్యా? సుబ్రహ్మణ్యం హే సుబు 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 సుబ్రహ్మణ్యం హే సుబు సుబు సుబు. ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం అంటున్నాం, 14,000 జీతం అంటున్నాం, అది కూడా పర్మనెంట్ కాదు. ఈ రోజు రేపు గవర్నమెంట్ జాబ్, కంప్యూటర్ జాబ్ లేకపోతే పిల్లని ఎవరిస్తున్నారు? ఇలాగైతే కష్టమయ్యా. ఇల్లు కాస్త చిన్నదైన కానీ ఇంటికొచ్చే ఇల్లాలు చూస్తది కానీ మంచి మనసు నీకుంది సామి, దొరుకుతుంది సరి అయిన రామారామి. సుబ్రహ్మణ్యం 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 సుబ్రహ్మణ్యం. సరే ఇవన్నీ పోని ఓ పంచి ఎల్లరికం వస్తావా? సుగుణాల శ్రీరాముడు వెతికాడు ఈడు జోడో. సుబ్రహ్మణ్యం మరే ఒంటరి కంచం, త్వరలోనే పెట్టించు మంచి లగ్నం. సుబ్రహ్మణ్యం మరే ఒంటరి కంచం, త్వరలోనే పెట్టించు మంచి లగ్నం, త్వరలోనే పెట్టించు మంచి లగ్నం. గుడ్ మార్నింగ్ శృతి. ఏవయ్యా సుబ్రహ్మణ్యం, నీ ఉద్యోగం పర్మనెంట్ అయిందా ఎప్పటికైనా? తెలీదండి, దాని గురించి మాట్లాడడానికే వెళ్తున్నాను. నీ ఉద్యోగం పర్మనెంట్ అవ్వదు, పెళ్ళి అవ్వదు. అమ్మా కొంచెం మంచి నీళ్ళు. సుబ్రహ్మణ్యం హే సుబ్బు 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 సుబ్రహ్మణ్యం. తుమ్ తరు తుమ్ తుమ్ తరు తుమ్ తుమ్ తరు తుమ్ 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 తరు తుమ్ తుమ్ తరు తుమ్ 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 తరు తుమ్ తుమ్ తరు తుమ్ తుమ్ తరు తుమ్ 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 తరు తుమ్ తుమ్ తరు తుమ్ తుమ్. మూర్తి గారు ఉద్యోగంలో జాయిన్ అయిన 2 సంవత్సరాలకు పర్మనెంట్ చేస్తానని చెప్పన్నారు. మొన్న జనవరితో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది, కానీ మీరు ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు. పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఉద్యోగం ఏం చేస్తున్నావు అని అడిగితే చెప్పలేకపోతున్నాను. అలాగే జీతం గురించి కూడా కొంచెం ఆలోచించండి. సుబ్బు ఇలా అడిగితే చాలరా. సార్. సుబ్బు ఏంటి ఇలా వచ్చావు? అదే సార్, జాబ్ శాలరీ ఇచ్చే సాయంకాలం కదా. జాయిన్ అయిన కొత్తలో 2 సంవత్సరాల తర్వాత పర్మనెంట్ చేస్తానన్నారు. మొన్న జనవరికి 2 సంవత్సరాలు పూర్తయింది. సుబ్బు, ఆటో వాళ్ళ దగ్గర నుంచి 2 నెలల నుంచి కలెక్షన్స్ రావట్లేదు, ఎందుకు? అది వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బంది ఉందండి సార్. నువ్వు నా దగ్గర పని చేస్తున్నావా, వాడి దగ్గర పని చేస్తున్నావా? ఏంటిది? మీ దగ్గరే సార్. అయినా ఈ మధ్య నీ కలెక్షన్స్ చాలా తగ్గాయి సుబ్బు. వచ్చిన కొత్తలో ఎంత బాగా పనిచేసేవాడివి, చక్కగా కలెక్షన్ చేసేవాడివి, బాగుండేది. ఇప్పుడు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? ఉద్యోగం పర్మనెంట్ నేను చేస్తానుగా. సరే సార్, వెళ్ళు, వెళ్ళి కలెక్షన్స్ చూసుకొని రా. బయలుదేరు బయలుదేరు బయలుదేరు. ఈ జన్మకి మారవరా నువ్వు. నేనేం చేశాను శృతి? రే అడిగేవా అసలు? అడుగుదామనే వెళ్ళా. రే ఇక్కడ చేసే వాచ్మ్యాన్కి కూడా తెలుసు నువ్వు అడగవని, అది నీకు మాత్రం అర్థం అవ్వట్లేదు. సరే గానీ ఏమన్నాడు మూర్తి? ఆ ఆటో వెంకట్ వాళ్ళు ఇంకా ఎవరో మంత్లీ డబ్బులు ఇవ్వట్లేదంట. అవి నన్నే కలెక్ట్ చేయమని చెప్పాడు. ఈ మధ్య ఉద్యోగం కూడా సరిగ్గా చేయట్లేదని చెప్పాడు. కానీ శృతి, అవన్నీ కలెక్ట్ చేస్తే నా ఉద్యోగం పర్మనెంట్ చేస్తా అని చెప్పన్నాడు. రే నీకెందుకు అర్థం అవ్వట్లేదురా సుబ్బు? అసలు వాడుకుంటున్నాడు రా వాడు నిన్ను. ఏమో శృతి, సరే ఆ డైరీలు ఇవ్వు, నాకు పనుంది. సరే కానీ నువ్వు వెళ్ళిన పెళ్లి చూపులు ఏమయ్యాయి? అమ్మా నాన్న లేరు, ఆస్తిపాస్తులు లేవు, ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు, నీకు పిల్లని ఎవరిస్తారని అన్నారు. ఇందాక ఆ తాతగారు అన్నది కరెక్టే. నీకు ఈ జన్మకి పెళ్ళి అవ్వదు, జాబ్ కూడా పర్మనెంట్ అవ్వదు. ఏమోరా బాబు, ఇదిగో వెళ్ళు. పీకల దాకా తినడం, బొజ్జ పెంచుకోడు. సుభద్ర నొప్పొస్తుంది వెళ్ళిగా. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు. 25 ఏళ్ళు వచ్చిని కొంచెం కూడా సిగ్గలేదు. సుభద్ర సుజాతకి 25 or 24. నువ్వు నోరు మీరా, స్కూల్ టైం అవుతుంది నాడు. నిన్ను పంపించాను చూడు, నాది బుద్ధి తక్కువ. అన్నీ తక్కువ తక్కువ తేడు, డబ్బులు మిగిల్చుకోవడం, బయట టిఫిన్ చేయడం. ఏంటి బయట టిఫినా? ఏం తెలియదా? అయినా బ్రష్ చేయకుండా నేను ఎప్పుడైనా బయట టిఫిన్ తింటానమ్మా. చీ. ఆహా, అయితే టిఫిన్ తినలేదా? ఏరా చింటూ, నువ్వు చెప్పమ్మకి. అవునమ్మా మేము బయట తినలేదు. ఏంటి అది అలా చెప్పమందా? మా కావాలంటే వాసన వస్తుందిగా, చూసుకో. అవునమ్మా చూడు. నువ్వు తిన్నదాన్ని కప్పుచ్చుకోవడానికి కదా బ్రష్ చేసుకుంటున్నావు, అయితే బాబా చెప్పింది అబద్ధమా? మా నేను కాదమ్మా, ఇది చింటుగాడే దా సుజాత తిందామని తీసుకెళ్ళాడు. సుభద్ర సుజాత అన్ని అబద్ధాలే చెబుతుంది. సుభద్ర నవ్వు. నేను నవ్వడం కాదు, నీ సంబంధం గురించి బయట వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళు నవ్వుతారు. ఎవడమ్మా వాడు నవ్వేది? ఇవే ఈ మాటలే వద్దు. వచ్చే గురువారం పెళ్లి వాళ్ళు వస్తున్నారు, కొంచెం పద్ధతిగా ఉండడం నేర్చుకో. సుభద్ర సుజాతకి పెళ్ళ? నువ్వు నోరు మీరా నాడు. అన్నా ఓ 4 సంవత్సరాలు పార్సల్ చేయరా. ఏరా సుబ్బు ఏంటి సంగతి, మనీ కలెక్ట్ చేసావా? ఏమోనే, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేద్దామని అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత జాలేస్తుంది. రే అసలు నీకు నువ్వు చేసే పనికి సంబంధం ఉందా? రే డబ్బులు ఇవ్వు. వచ్చే నెల పక్కా ఇస్తానే, ఈసారికి నువ్వు కట్టేవా? అంటే కొంచెం ఖర్చులు అవి. రే ఒక్కసారి ఇచ్చావు అసలు నువ్వు? నీకేంటే, నీకు జీతం వస్తుంది, మీ ఆయనకి జీతం వస్తుంది, సొంత ఇల్లుంది, ఆస్తి ఉంది. నాకు మా అన్నకు నా వల్ల చేసిన అప్పు ఉంది, ఇంటి కోసం చిట్టి ఉంది, పెళ్లి తర్వాత సేవింగ్స్, దీనికే సరిపోతుంది కదా. ఎప్పుడు నీ గోలా నీ అప్పులు అని ఏడుస్తావు, మరి పెళ్ళి పెళ్ళి అని చేస్తావేంట్రా? చేసుకోకపోతే ఏమవుతుంది చెప్పరా? ఇల్లు లేదు, ఆస్తి లేదు, అమ్మా నాన్న లేరు, అన్నున్నా లేనట్టే. కాస్త సెటిల్ అవరా, చేసుకుందో అంటే వినవే, పెళ్ళి 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 అంటావు. మాట్లాడవేంట్రా? రోజు గడిచిన తర్వాత మంచో చెడో ఇంటికెళ్ళి మీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతావు, లేకపోతే మీ అమ్మో నాన్నో. నాకలా ఎవరున్నారు, ఒక్కడనే కదా ఈ వయసులో తోడంటే పిల్లం ఒక్కరితే. పెళ్లి గురించి అందుకే అంత తాపత్రయపడతాను. రే సుబ్బు, నువ్వు ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు నువ్వు కోరుకున్న మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందిరా. అన్నయ్య ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్దాం పదా. ఈరోజు 7వ తారీఖు కదా, జీతాలు వస్తాయి, చిటి డబ్బుల కోసం వచ్చాను. ప్రతిసారి నేను వచ్చి అడుక్కోవాలంటే డబ్బులు ఇచ్చేస్తానన్నయ్య, పైన కొంచెంసేపు కూర్చుందువు కాని రా. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి, డబ్బులు ఇస్తే వెళ్తా. ఒక సంబంధం వచ్చింది, అమ్మాయి నెంబర్ ఇస్తాను, నువ్వు వెళ్ళి మాట్లాడుకో. ప్రతిసారి మనం వెళ్ళడం, ఆ పిల్లకి నువ్వు నచ్చపోవడం, ఈ తలకాని పిల్లని నాకెందుకు. నెంబర్ ఇస్తాను తీసుకో, 9848-022. ఆ పిల్లకు నువ్వు నచ్చితే చెప్పు, నేను వచ్చి సంబంధం మాట్లాడతా. పట్టుమని 10,000 సంపాదించడం జాతకేది, కానీ పెళ్లి చేసుకుని ఏమన్నా దొరుకుతాడు అంటే. ఆ అమ్మాయి ఫోన్ చేయి. సుభద్ర ఆమ్లెట్. సుభద్ర నాకు కూడా ఆమ్లెట్. ఏంటి అలిగావా? అబ్బో ఎవరి మీద అలిగారు? ఎవరి మీదో అంత కోపం? నీ మీద. రే గుద్దుతా నిన్ను, గుద్దుతా. నోర్మీరా, నోర్మీయండి. ఏ ఆటలుగా ఉందా సుజాత నీకు? చెప్పి చెప్పి రోజు విసుకొస్తుంది నాకు. అరే ఒక జాబ్ చెయ్యవు, పోనీ ఇంట్లో ఏదైనా పని చేస్తావా అంటే అది చేత కాదు. ఎందుకే ఇలా చేస్తావు? ఏ పని చేత కాదు, చిన్నపిల్లవనుకుంటున్నావా? नी ఈడి పిల్లల్ని చూడు చక్కగా జాబ్ చేసుకుంటున్నారు వాళ్ళు చూసి కూడా నీ సిగ్గు అనిపించట్లేదా అబ్బా ఏంటమ్మా నీ గోల ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావ్ అయినా సుజాత బీటెక్ సుజాత బీకామ్ సుజాత డాక్టర్ ఏం బాల సుజాత హౌస్ వైఫ్ చూడు ఎంత బాగుందో అమ్మ నేను హౌస్ వైఫ్ అవుతానమ్మా అవును సుజాత నువ్వు అలాగే ఉండు నా బంగారు కొండ అమ్మా ఆమ్లెట్ లేదు ఏ ఎందుకు లేదంటే అదే ఎందుకు లేదు లేదన్నానుగా అమ్మ ఆమ్లెట్ అమ్మా ఓ పెద్ద గొప్ప పని చేస్తున్నావని రోజు పొద్దున్నే రకరకాల టిఫిన్లు నైట్ ఏమో ఆమ్లెట్లు ఇంకేం వద్దా మేడం గారికి చేసుకోపో హౌస్ వైఫ్ అంటే చేసి పెడితే కూర్చొని తినడం కాదు వండడం కూడా చేతనవ్వాలి అరే ఒక్కరోజైనా సరిగ్గా చదివేవా ఫస్ట్ ఏమో పాలిటెక్నిక్ అన్నావు తర్వాత ఏమో ఇంటర్ అన్నావు మళ్ళీ ఏమో డిగ్రీ అన్నావు ఇప్పుడేమో టీచర్ అన్నీ వదిలేసి ఇదిగో ఇలా తింటూ కూర్చున్నావు మమ్మల్ని నోరు తెరిస్తే అబద్ధాలు చిన్నపిల్ల చేష్టలు బా నాకేం వద్దమ్మా నాకు ఆమ్లెట్ లేకపోతే నేను తిన్ను దీనికేం తక్కువ లేదు సుజాత ఆగు సుభద్ర ఆమ్లెట్ నోరు మూసుకొని తినరా ఇల్లు చిట్టి 4000 అన్న బాకీ 3000 పెళ్లి సేవింగ్స్ 4000 గ్యాసు సరుకులు అన్నీ కలిపి 1200 మొత్తం పోతే 3000 మిగిలే రే సుబ్బు ఇదే ఊపులో 3 సంవత్సరాలు కనుక సేవ్ చేస్తే సొంత ఇంటికల్లా నెరవేరిపోతుంది ఉద్యోగం కూడా పర్మనెంట్ అయిపోతుంది ఉద్యోగం పర్మనెంట్ అయితే పెళ్ళి కూడా కుదురుతుంది అవును ఇందాక అన్న ఒక అమ్మాయి నెంబర్ ఇచ్చాడే మాట్లాడమని ఆ సంగతే మర్చిపోయా ఆకలిస్తుంది లోపలికి వెళ్తే సుభద్ర చింటూ లేస్తారేమో ఆమ్లెటేగా అడిగాను ఏదో ఆస్తి అడిగినట్టు చేసింది నాకేం వద్దు ఆమె ఆమ్లెట్ పెద్ద నేను ఇటు తిరిగే పడుకుంటా ఏం చేస్తుందో చూస్తా పేరు సుబ్రహ్మణ్యం వయస్సు 30 ఉద్యోగం చిట్ ఫండ్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ ఈ టైంలో ఎవరు నాయనా సుబ్రహ్మణ్యమా అమ్మ చెప్పిన పెళ్లి కొడుకా మెసేజ్ చూసినా రిప్లై ఇవ్వట్లేదేంటి హాయ్ అండి బా అయిపోయాను నీ పని చెప్తానుండు ఫోన్ చేస్తున్నారు నమస్తే అండి రే ఎవడ్రా నువ్వు అర్ధరాత్రి పూట ఫోన్ నా ఫోనే కట్ చేస్తావా హలో రే నా ఫోనే కట్ చేస్తావా ఎవడ్రా నువ్వు హలో అండి కృష్ణ గారు పెళ్లి కూతురని మీ నెంబర్ ఇచ్చారు మాట్లాడమని మీకు నా ఫోటో నా వివరాలని పంపించానండి కృష్ణ ఏంటి మాట్లాడు ఎందుకండి అలా అరుస్తూ మాట్లాడతారు కొంచెం నెమ్మదిగా మాట్లాడండి సరే బాబు మాట్లాడండి చెప్పండి ఏం లేదండి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు దాంట్లో భాగంగానే మీ నెంబర్ నా దగ్గరికి వచ్చింది అందుకే నా ఫోటో వివరాలు మీకు అన్నీ పంపించాను అన్నీ కుదిరే అనుకుంటే పెళ్లి చూపులు కూడా పెట్టుకుందామని చెప్పారు దానికి ముందే ఒకసారి మాట్లాడితే బాగుంటుందని సరే చెప్పు తిన్నారా అండి లేదు తినలేదు అదేంటండి టైం 10 దాటేసింది ఇంకా తినలేదా ఏహే తినలేదని చెప్పాను కదా ఎన్నిసార్లు అడుగుతావు నువ్వేమైనా తీసుకొస్తావా ఎక్కడండి మీరుండేది తాటిపూడి మాది పక్కనే బొడ్డవరా అండి అవునా మా పక్క టౌనే ఇవన్నీ అడుగుతున్నావంటే నిజంగానే తీసుకొస్తావా నిజంగానే తీసుకొస్తానండి అయితే ఆ మీ ఇంట్లో కొంచెం అన్నం ఉందా అన్నం ఉన్నదండి. ఏం కూర? బంగాళదుంప వేపుడు. బంగాళదుంప వేపుడు. సాంబార్ లాంటిది ఏమైనా ఉందా? సాంబార్ కొంచెం ఉందండి. సరే అయితే ఆ మూడు పెట్టుకొని తీసుకురా. సరే అండి. హలో 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 చెప్పండి. చెప్పడం మర్చిపోయాను, ఇవాళ మా సుభద్ర నా కోసం ఆమ్లెట్ పెట్టలేదు, నువ్వేమైనా తీసుకొస్తావా? ఆమ్లెటా? నీకు ఆమ్లెట్ చేయడం వచ్చా? వచ్చండి. అయితే 2 గుడ్ల ఆమ్లెట్ చేసుకొని తీసుకురా. సరే అండి. శ్రీరామునితో సీతమ్మైల చేరుకున్న బంధం జతపడు ఈ వేళలో రాయనున్నది అందమైన జీవితం. తనోతోం తదిరనా తదిరనా తనోతోం తదిరనా తనోతోం తదిరనా తదిరనా తనోతోం తదిరనా. ఏ బాబు ఎక్కడా? ఏమండి బయలుదేరుతున్నానండి, వచ్చేస్తున్నా. అవునా? అయితే సరే సరే, వచ్చేటప్పుడు ఒక స్వీట్ పాన్ తీసుకురావా. స్వీట్ పాన్ ఈ టైంలో అంటే కష్టం అండి. నా దగ్గర ఒక్కపొడి ఉంది, అది తీసుకొస్తాను. సర్లే ఏదో ఒకటి త్వరగా రా, నాకు ఆకలేస్తుంది. సరే వచ్చేస్తున్నా. ఇదిగో బాబు 2 గుడ్ల ఆమ్లెట్ అంటే ఎలా పడితే అలా కాదు, నేను చెప్తాను అలానే చేయాలి. ఇప్పుడు ఒక టమాటా తీసుకో. ఓయ్ ముందే చెప్తున్నాను, సగం టమాటాను మాత్రమే వేయాలి. ఒక పచ్చిమిరపకాయ తీసుకో. తీసుకున్నావా? దాన్ని నిలువుగా కాకుండా గుండ్రంగా కట్ చేయి, కానీ చిన్నగా. ఇప్పుడు కొత్తిమీరని కాళ్ళతో పాటు చిన్నగా తరుగు. ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుగు. అయిపోయిందా? ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేయి. వేసావా? ఇప్పుడు 2 గుడ్లు కొట్టు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అందులో పెంకు పడిందో అయిపోయావే. కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి బాగా కలుపు. ముందే చెప్తున్నాను, ఆమ్లెట్ అస్సలు మాడకూడదు. చాలా జాగ్రత్తగా వేసి తీసుకురా సరేనా? చెప్పారు ఇక్కడ ఇక్కడ. ఓయ్ బాబు పైన ఇక్కడే ఇక్కడే. ఏమండి క్యారేజ్ దా. ఏమండి లాకేసుంది? ఏం కాదు, గోడదూకిరా. గోడదూకాలా? అబ్బా ఏం పర్లేదు రా. ఎలా రావాలి? ఇటు ఇటు ఇటా? మెలిగారా దా. సరే. శ్రీరామునితో సీతమ్మైల చేరుకున్న బంధం జతపడు ఈ వేళలో రాయనున్నది అందమైన జీవితం. తనోంతోం తదిరనా తదిరనా తనోంతోం తదిరనా తనోంతోం తదిరనా తదిరనా తనోంతోం తదిరనా. సుజాత సుబ్రహ్మణ్యం కలిసే తరుణం బాగుంది బాబు. థాంక్స్ అండి. అండి మీ పేరు? సుజాత. సుజాత. మరి నీ పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం అంత పాత పేరా? మా అమ్మ వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంది అందుకే. ఆ సుజాత గారు ఒక్క పొడి. కానీ స్వీట్ పాన్ ఉంటే బాగుండేది. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం చాలా కష్టంగా ఉంది. సుబ్బు అని పిలుస్తా. సుబ్బువా? ఇప్పుడు చెప్పు సుబ్బు, ఏంటి నీ పెళ్ళిగోలా? మా అన్నయ్య కృష్ణ మీ నెంబర్ ఇచ్చాడు, నా వివరాలన్నీ మీకు పంపమన్నాడు. ఇప్పుడు మీ అన్న నీకు వివరాలు పంపమన్నాడు, నువ్వు పంపావు. దాని తర్వాత నాకు నచ్చితే పెళ్లి చూపులు, అంతేనా? అంతే అండి. ఇప్పుడు మళ్ళీ నువ్వు మా ఇంటికి వచ్చి నేను మీ ఇంటికి వచ్చి నువ్వు నాకు నచ్చడం నేను నీకు నచ్చడం ఇదంతా నాకు చిరాకబ్బా. పోనీ ఇదే పెళ్లి చూపులు అనుకొని మాట్లాడు. ఇప్పుడా? ఇక్కడ? సరే అయితే మొదలు పెడదామా? సరే. నీకిదెన్నో పెళ్లి చూపులు? 10, 12 అయ్యాయి. అమ్మో, నాకైతే 3, 4 అయ్యాయి. అయితే ముందు నేను నా గురించి చెప్తాను సరేనా? ఆ తర్వాత నేను నీ గురించి అడుగుతాను, నువ్వు చెప్పు. సరే. నా గురించి చెప్పాలంటే నేను అందరిలాంటి అమ్మాయిని కాదు. మా సుభద్ర ఎప్పుడు చెప్తుంది నేనెవ్వరికీ నచ్చనంట. ఇష్టంతో ఏముందండి, ఒకవేళ నచ్చితే సర్దుకుపోతారు, లేకపోతే ఎడమొహం పెడమొహం. మ్యారేజ్ ఈస్ నథింగ్ బట్ యాక్సెప్టెన్స్ అండి. నువ్వు చదువు బిడ్డవా? అంటే అంటే 10th క్లాస్లో నీ ఫోటోలు స్కూల్ బయట పెట్టేవాళ్ళ? అబ్బే అదేం లేదండి. పోనీ ఎంపీసీ తీసుకున్నావా? కాదండి, సిఈసి. అయితే మనకులం వద్దే. అంతే అండి. మరి మ్యారేజ్ యాక్సెప్టెన్స్ ఏదో అంటున్నావు కదా, ఎలాగా? అదా, ఇన్స్టాగ్రామ్స్లో కోట్స్ చూస్తూ ఉంటానండి, లవ్ కోట్స్, లైఫ్ కోట్స్, ఇన్స్పిరేషనల్ కోట్స్. అందులో చూసి చెప్పాను. చూడు చెప్తున్నా కదా, నేను ఎప్పుడు ఇదిగో ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాను, నా నోరు అస్సలు ఆగదు, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాను. మంచిదే కదండి, అమ్మాయి మాటల కంటే ఇంటికి అందం ఏముంటుంది చెప్పండి. మళ్ళీ కొటేషన్లా? నాకు పెద్దగా ఆస్తులేం లేవు, కట్నం ఇచ్చే ఉద్దేశాలు కూడా ఏమీ లేవు. నీకు కట్నం కావాలంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవచ్చు. నాకు కట్నం మీద పెద్ద ఆశ లేదండి. వచ్చే అమ్మాయికి అర్థం చేసుకునే మనసు ఉంటే అదే పెద్ద కట్నం లాంటిది. ఇది కొటేషన్ ఏం కాదండి, స్వతహాగా వచ్చిన మాట. నాకు జాబ్ చేసే ఉద్దేశాలు అస్సలకే లేవు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను హౌస్ వైఫ్ అవుదాం అనుకుంటున్నా. సుజాత హౌస్ వైఫ్. జాబ్ చేయడం చేయకపోవడం మీ ఇష్టం, నేను దాని గురించి పెద్దగా ఎప్పుడు ఆలోచించలేదు. అమ్మయ్య బతికించావు, మళ్ళీ ఏదో కొటేషన్ చెప్తాం అనుకున్నా. అయినా నేను హౌస్ వైఫ్ అయి ఖాళీగా ఉండాలనుకోవట్లేదు. ఏం చేస్తారండి? ఇప్పుడు మన పక్షులు, చెట్లు, జంతువులు ఇవన్నీ అంతరించిపోకుండా కొంతమంది కాపాడుతూ ఉంటారు కదా. అవును. అలానే నేను కూడా మన బామ్మలు అప్పట్లో చేసే పిండి వంటలు, స్వీట్లు, పచ్చళ్ళు, పులుసులు ఇవన్నీ అంతరించిపోకుండా కాపాడదాం అనుకుంటున్నాను. అలా ఎలా కాపాడతారండి? ఎలా అంటే నేను కూడా ఏమనుకోలేదు. సరే మరి. సరే సుబ్బు, అయితే నాకు నిద్ర వస్తుంది. అదేంటండి సుజాత గారు, మీ గురించి నాకు మొత్తం చెప్పారు, నా గురించి ఇంకా ఏం చెప్పలేదు. అబ్బా తొందర ఏముందిలే సుబ్బు, మళ్ళీ కలిసినప్పుడు మాట్లాడుకోవచ్చు. సుబ్బు, పెళ్ళైనా వంటైనా చాలా నిదానంగా చేయాలి, తొందర తొందర చేసామనుకో ఏ కారమో ఉప్పు ఎక్కువ అవుతుంది. ఓ సుబ్బు వెలవెల, నాకు నిద్ర వస్తుంది. ఓయ్ ఆ బుట్టి కూడా తీసుకెళ్ళు. సుబ్బు ఏం కంగారు పడుకు, నాది సీసీలే. సుబ్రహ్మణ్యం చాలా కష్టంగా ఉంది, సుబ్బు అని పిలుస్తా. నువ్వు చదువు బిడ్డవా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను హౌస్ వైఫ్ అవుదాం అనుకుంటున్నా. సుజాత హౌస్ వైఫ్. సుభద్ర సుభద్ర సుభద్ర. ఏంటి ఏం కావాలి? గుడ్ మార్నింగ్ అమ్మా. చూడు కొత్త బట్టలు వేసా, స్నానం చేసా, బొట్టు కూడా పెట్టుకున్నాను, దేవుడికి కూడా మొక్కానమ్మా. ఓ అమ్మను బాగా హింసించే బలమేమని దేవుని మొక్కున్నావా? సుభద్ర కాదు, ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, అందులో ఖచ్చితంగా పాస్ అవ్వాలి దేవుడా అని మొక్కాను. అదేంటి కొత్తగా? ఇక్కడే పక్కన ఏదో షోరూమ్ ఓపెన్ చేశారంట, అందులోనే అడగడానికి వెళ్తున్నానమ్మా. ఎక్కడ? ఇక్కడే పక్కన టౌన్ లో. జోక్ బాగుంది. నిజం అమ్మా. ఓ సరే అయితే జాగ్రత్తగా వెళ్ళరా. సుభద్ర మరి టౌన్కి వెళ్ళాలంటే ట్రైన్కి డబ్బులు కావాలి కదా, ఓ 100 అంటే ఇయ్యమ్మా. అదేంటి మనం నువ్వు చిట్టుగడ్డలు టిఫిన్ చేశారు కదా అప్పుడేం మిగలలేదా? సుభద్ర వాడికి పెన్సిల్ డబ్బా కావాలంటే నేనే కొనిచ్చా. అమ్మా మరి మధ్యాహ్నం ఆకలిస్తుంది కదా, దానికో 50 ఉంటే ఇవ్వా. డబ్బులు లాగడానికి రెడీగా ఉంటావు. ఏం కాదు ఇచ్చేమ్మా, మొత్తం తీసుకుంటావే. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపు నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వు నన్ను డబ్బులు అడిగావంటే నేను ఇవ్వను చూడు. దొంగముండ, దీని తిరుగుతేట్లకేం తక్కువ లేదు. మూర్తి గారు కాదు, నిన్న జరిగింది అర్జెంటుగా శృతికి చెప్పాలి. శృతి నీకు విషయం చెప్పాలి. అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి సబ్మిట్ చేయమన్నాడు మూర్తి. ఉదయం నుంచి చేస్తున్నా, నన్ను డిస్టర్బ్ చేయకరా ప్లీజ్. అలా కాదు శృతి, నీకు విషయం చెప్పాలి. శృతి శృతి ఆ సుబ్బు ఏదో చెప్తున్నాడు చూడమ్మా, ఆ విషయం ఏమిటో. ఏంట్రా నీ గోలా? నిన్న ఒక అమ్మాయిని కలిసాను శృతి, పెళ్లి చూపుల్లో. నిన్న? ఎప్పుడు? ఎక్కడ? సాయంత్రం వరకు ఇక్కడేగా ఉన్నావు. రాత్రి కలిసా. అర్ధరాత్రి పెళ్లి చూపులేంట్రా? ఇదెక్కడమ్మాయిరా? ఇదిగో అది ఇది కాదు, సుజాత తన పేరు. ఎల్లురా, ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ ఆమ్లెట్ స్టోరీ. అలా అంటావేంటి శృతి? నేను చాలానే పెళ్లి చూపులకి వెళ్ళా. ఏ అమ్మాయి అయినా నీ జీతం అంతా, ఉద్యోగం పర్మనెంట్ కాదా అని అడిగారే కానీ ఆకలేస్తుంది, తినడానికి ఏమైనా తీసుకురాని ఎవ్వరూ అడగలేదు. అదే కదరా నేనంటుంది, అమ్మాయింటి అర్ధరాత్రి పెళ్లి చూపులేంటి అసలు నాకేంటో. సరే ఇప్పుడేంటి, అమ్మాయికి నచ్చిందా? అయినా నీకు నచ్చడం కాదు, ఆ అమ్మాయికి నువ్వు నచ్చాలి కదా. ఇవాళ మాట్లాడతా అన్నారు శృతి. ఎప్పుడు మాట్లాడతా అన్నారు? ఫోన్ ఏమన్నా చేసిందా? లేదు. పోనీ మెసేజ్? లేదు. సరిపోయింది, అమ్మాయేంటో అర్ధరాత్రి పెళ్లి చూపులేంటో ఆమ్లెట్లు వేసుకురమ్మనడం ఏంటో నాకేదో తేడాగానే ఉందిరా. రే 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 అప్పుడే మొహం మాడిపోయిందా? నేను ఏ అమ్మాయి గురించి ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా, అర్థం చేసుకోవేంటి? ఇప్పుడేంటి? కరెక్టేలే, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆ అమ్మాయి నాకు నచ్చితే సరిపోదు కదా, నేను కూడా ఆ అమ్మాయికి నచ్చాలి. నా జీతం అది తెలిస్తే వద్దంటుందేమో. సరే అవ్వాలి కదా, పోనొక పని చెయ్యి, నువ్వే కాలో మెసేజో చెయ్యి, ఏమంటుందో విను, కలుద్దామంటే వెళ్ళు. సరే శృతి, ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు వెళ్ళి కాల్ చేయి, కానీ నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకరా ప్లీజ్, నేను అకౌంట్స్ చూసుకోవాలి. శృతి మెసేజ్ పెట్టేశా. శృతి మెసేజ్ చేసింది. శృతి 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 మెసేజ్ చేసింది. శృతి ఆ సుబ్బు ఏదో మెసేజ్ పెట్టాడు. ఏంట్రా మెసేజ్ చేసింది శృతి? మెసేజే కదా చేసింది, ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు ఇందాక అడిగావు కదా. కర్మరా బాబు. సరే ఏమంటుంది? ఎక్కడున్నావు అని అడుగుతుంది శృతి. రే సుబ్బు ప్లీజ్ రా, నేను అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయాలరా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకరా ప్లీజ్. సరే శృతి. శృతి శృతి కాల్ చేస్తుంది. శృతి శృతి ఆ సుబ్బు ఇందాకటి నుంచి ఏదో కాల్ చేస్తున్నాడు, అరుస్తున్నాడు. ఆ మాత్రం చూడవేమి నువ్వు? అచ్చచ్చ నాకు ఇది నచ్చలేదు, వరస్ట్ బిహేవియర్. సరే మాట్లాడరా. సరే. హలో సుబ్బు. హలో సుజాత గారు. ఖాళీగానే ఉన్నావా? ఖాళీయేనండి, డబ్బులు కలెక్ట్ చేయడమే కాబట్టి అలాంటిదే ఉండదు. అవునా, అయితే వచ్చి మాట్లాడుకుందాం. శృతి శృతి కలుస్తా అన్నది అంతే కదా, వెళ్ళరా బాబు. సరే సుజాత గారు, ఎక్కడికి రమ్మంటారు? ఇదిగో ఇక్కడ బొడ్డవర స్టేషన్లో ఉన్నాను. సరేనండి శృతి. సరే జాగ్రత్త రా. శృతి ఆల్ ది బెస్ట్ చెప్పు కదా. ఆల్ ది బెస్ట్ రా. సుజాత గారు. సుబ్బు వచ్చేసావా? మీరేంటి ఇక్కడ? అదే నిన్ను నా కోసం మా ఊరికి వచ్చావు కదా, అందుకే ఇవాళ నేను నీ కోసం మీ ఊరికి వచ్చాను. నా కోసం మా ఊరు దాకా వచ్చారా? సుబ్బు చాలా వేడిగా ఉంది, ఒక బాదం పాలు తీసుకొస్తావా? ఇదిగో నేను తీసుకున్నాను కానీ అయిపోయింది. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళిపోయారు? సుజాత గారు సుజాత గారు. సుబ్బు దా 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 త్వరగా రా రా. థ్యాంక్స్ సుబ్బు. నేను మీ గురించి చెప్పారు కదా, ఈరోజు నా గురించి మీకు మొత్తం చెప్తాను. సరే చెప్పు, ఏం చేస్తూ ఉంటావు? అంటే కంప్యూటర్ ముందు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు లాంటివి ఏం కాదండి. పర్లేదు చెప్పు. ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్గా చేస్తున్నాను. ఏంటి, ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంటా? అమ్మో, అయితే నీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి సుబ్బు. జీతం ఒక 14,000 దాకా వస్తుందండి. ఏంటి 14,000? అంటే 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను కాబట్టే 14,000. ఇంకో నెలలో పర్మనెంట్ చేసేస్తారు. అంటే 2 సంవత్సరాల నుంచి చేస్తున్నావు కాబట్టి 14,000, ఇంకా పర్మనెంట్ అయితే 25,000 రావచ్చు కదా? అవునండి. సుబ్బు నన్ను కూడా నీతో తీసుకెళ్తావా? నాకు సంతకాలు పెట్టడం అంటే చాలా ఇష్టం. తీసుకెళ్తానండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను ఒక్కనేనండి. ఏంటో ఒక్కడవేనా? అంటే 25,000 జీతం నీ ఒక్కడికేనా? మా ఇంట్లో అయితే సుభద్ర తీసుకొచ్చేది 5,000, అందులోనే ఆ చింటుకాడు మొత్తం తినేస్తాడు. ఇంకా నాకేమి ఇవ్వరు. ఇంకా మా సుభద్ర పరిగెత్తు. సుజాత గారు ఏమైందండి? అరే సుభద్ర చూసింది. బండిది బండిది అదిగోండి. తీ తొందరగా స్టార్ట్ చేయి. దాదా తొందరగా తీ తీ నిమిషం స్టార్ట్ చేయి. అబ్బా నా బ్యాగు తీసుకో. పోనీ పోనీ. సుజాత గారు బండి తొయ్యాలండి. బా ఏంటి సుబ్బు? స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది. ఎక్కండి. इकडे इकडे आपू సుజాత గారు సారీ అండి సారీయా ఎందుకు అంటే నా బండి స్టార్ట్ అవ్వదు ఏమైందండి లేదు సుబ్బు నాకు ఇదే బండి నచ్చింది నీకు తెలుసా నేను ఇలా బండి తోసుకుంటూ ఎక్కడం ఫస్ట్ టైం నా జీవితంలో అంటే పర్లేదంటారా నా బండి ఎక్కడంలో మీకు ఇబ్బంది లేదు కదా ఇబ్బందా చచ్చా ఏం లేదు కానీ ఇంకోసారి బయటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నిన్నే పిలుస్తాను నువ్వే రావాలి సర్నా నేను తోస్తాను నువ్వు నడుపు సర్నా సరే సుజాత గారు ఆ నా గురించి ఏమైనా ఆలోచించారా అంటే మీకు ఓకే అంటే మా అన్నయ్యకి విషయం చెప్తాను ఇంకోసారి మాట్లాడదాం అర్థం కాలేదండి అంటే నేను ఆమ్లెట్ తింటూ మాట్లాడాం కదా ఇవాళ బాదం పాలు తాగుతూ మాట్లాడాం అలానే ఇంకోసారి మళ్ళీ మాట్లాడదాం ఎవరే సుజాత ఈయన బండికొచ్చావు నీకెందుకులే నా కాబోయే ఆయన సరేనా సుజాత గారు బండి స్టార్ నీకెందుకులే నా కాబోయే ఆయన అయినా సుజాత గారు ఏంటి కాబోయేవాడని చెప్పారు ఓన్లే బాదం పాలు 50 రూపాయలు ఆ బాదం పాలు అంటే అన్నాలి అనవసరంగా ఖర్చు ఎక్కువైపోయింది ఓన్లే వాడిని అనేం లాభం రా సుబ్బు ఎవడి వ్యాపారం వాడిది ఉద్యోగం పర్మనెంట్ అయిపోయి జీతం పెరిగితే ఇలా అరాకొర బాదం పాలు ఖర్చులకి అంత భయపడాల్సిన అవసరం లేదు అన్నయ్య రే ఒకసారి కిందరా అన్నయ్య నువ్వే ఒకసారి పై ఇప్పుడు ఇదే గోల పైకి రా కిందరా ఇక్కడెందుకన్నయ్య పైన మాట్లాడుకుందాం పదా ఆఫీసులో పని ఎక్కువైందా లేదన్నయ్య పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా ఏంటి అలాంటిదేం లేదన్నయ్య మరి అమ్మాయి నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి మాట్లాడమన్నా కదా చేశాను కదా కలిశాను కూడా కలిసావా ఎవరిని సుజాతని సుజాత జ్యోతి కదా జ్యోత ఇదిగో అన్నయ్య పొరపాటును తప్పు నెంబర్ ఎక్కించేసుకున్నాను పొరపాటు అయిపోయిందా నెంబర్ తీసుకోవడం కూడా చేత కదేంటరా చిన్న పని కూడా చేయలేవా సరే సర్లే ఏదైతే అయింది ఇదిగో ఈ నెంబర్ తీసుకుని వీళ్ళకి కాల్ చేయి ఆల్రెడీ నీ ఫోటో పంపించేశాను 10 లక్షలు కట్టినాను బండి కూడా పెడతా అన్నారు గురువారం రెడీగా ఉండు వెళ్ళి కలుద్దు కానీ రే నెంబర్ తీసుకో ఎల్లుండి రెడీగా ఉండు మీ అమ్మాయి అలాగే ఏ పని సవ్యంగా చేయలేదు కనీసం నువ్వే నీ పని సరిగ్గా చేస్తే సగం అప్పు మిగులుద్ది తీసుకున్నావా చెప్పాను కదా గురువారం పెళ్లి వాళ్ళు వస్తున్నారని అది వదిలేసి ఇంటర్వ్యూ అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ రైల్వే స్టేషన్ అంటే తిరుగుతున్నావు ఎవరేం చెప్పారో ఏమో ఇప్పుడు వరకు వస్తానన్నవాళ్ళు ఇప్పుడు రానంటున్నారు అయితే నాకేంటి ఏమన్నారు కొత్తగా అనేదేముంది ఎప్పుడూ అనేదే ఆ అమ్మాయి అసలు మాట వినదు కుదురుగా ఉండదు కానీ మనకు అలా కుదరదు కదా మన ఇంటికొచ్చే కోడళ్ళు పద్ధతిగా ఉండాలి కొంచెం మనకు అలాంటి అమ్మాయి వద్దని వెళ్ళిపోయాడంట అయినా పొద్దున్న నాకేం చెప్పావు ఇంటర్వ్యూ ఉందని నా దగ్గర డబ్బులు తీసుకొని ఆ రైల్వే స్టేషన్లో ఎవడతోనో మాట్లాడుతున్నావు. నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకెలా చెప్పినా అర్థం కాదు సర్నా, నాకేం చెప్పొద్దు. నీకంటే చిన్నోడు, ఈయన్ని చూసి నేర్చుకోవే. నువ్వు ఆడపిల్లవే, 25 ఏళ్ళు వచ్చినాయి, నీకు పెళ్లి చెయ్యాలి, ఈడి చదువు, ఇంటి రెంటు. ఇవాళ రేపు బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల్నే పెళ్లి చేసుకోవడానికి వెనక ముందు అంటున్నారు. నువ్వు ఇలా అయితే ఎవడో నిన్ను చేసుకోడే, ఇలాగే ఉంటావు పెళ్లి కాకుండా. నేను జీవితాంతం భరించడం నా వల్ల కాదే, నేను చేసుకున్నవాడే భరించడే. ఇంట్లో వాళ్ళకే నచ్చట్లేదు, ఇంకా బయట వాళ్ళకే నచ్చుతాను? సరే, నాకు పెళ్ళవ్వదు, నేనెవ్వరికీ నచ్చను సరేనా? నీ తిండి కూడా నేను తిన్ను, ఎప్పుడు డబ్బు డబ్బు అని అరుస్తూనే ఉంటావు, నాకేం వద్దు. ఛీ, దీనికేం తక్కువ లేదు. సుభద్ర, సుజాత ఎందుకు తిట్టావు? అన్నిట్లో దూరతావు, నోరు మూసుకొని తిను. హలో సుజాత గారు. ఏయ్, ఏంటి నీ బాధ? ఎందుకు ఫోన్ చేస్తున్నావు? నేను నచ్చలేదని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఇంకోసారి ఫోన్ చేయకు నాకు. అలా కాదండి, ఒక్కసారి నా మాట వినండి. సుజాత గారు, సుజాత గారు, The number you're calling is currently switched off. The number you're calling is currently switched off. గుడ్ మార్నింగ్ రా సుబ్బు. ఏమైందిరా సుబ్బు అలా ఉన్నావు? సుబ్బు, 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 వాట్ హ్యాపెండ్? రే సుబ్బు, ఏమో నాకు కూడా తెలీదు. రే సుబ్బు, సుజాత ఏమంది? ఏం లేదు, పుస్తకాలు ఇస్తానే బయలుదేరుతాను. ఏరా, నువ్వు నచ్చలేదని చెప్పిందా? రే సుబ్బు, ఏమైందిరా? ఏంటమ్మా, ఈ అమ్మాయి కూడా సుబ్బు నచ్చలేదా? సుజాత సుజాత సారీనే ఇంకెప్పుడు తిట్టను. లేగవే, అన్నం తిందాం, ఆకలి అవుతుంది. లేవే, నువ్వందరికీ నచ్చుతావే, నువ్వే బెస్టు, ఆ చింటుగడే వేస్టు. లేవే సుజాత, అన్నం మీద అలగొద్దని ఎన్నిసార్లు చెప్పానే, నువ్వు తినలేదని ఆ చింటికడు కూడా తినలేదే. లేగవే సుజాత, నిజం సుజాత, నేను కూడా తినలేదు, ఆకలేస్తుంది సుజాత. నీకోసం బిర్యానీ వండానే. లేగవే, అమ్మ నీకోసం స్వీట్ కూడా చేసింది. ఇదిగో చింటిగాడు నీకోసం స్వీట్ పని కూడా తెచ్చాడు. లే సుజాత. సుజాత సుజాత లే, అన్నం తిందాం రావే. మరి నన్నెందుకు అన్నావు అలాగా? నన్నెవరు ఇష్టపడరని? నువ్వే నన్ను సరిగ్గా పెంచలేదు, నా తప్పేం లేదు. చిన్నప్పుడే నువ్వు చెప్పాల్సింది, ఇలా కాదు ఇలా ఉండు అని. అవును, నాదే తప్పు. నీదే తప్పు. అయినా నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు స్కూల్లో. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే అందరు నా పేరే చెప్పేవాళ్ళు, అంత ఇష్టం అందరికీ. సరే, ఉన్నారు. చిన్నప్పుడు కూడా క్లాస్లో ఎవరైనా లెటర్ రాస్తే అందరూ నా పేరే ముందు రాశారు. నీకే ఏం తెలీదు. సరే, నాకేం తెలీదు. నిజంగానే నీకేం తెలీదు. ఏదో ఒక జాబ్, తొక్కలో జాబ్ చేస్తున్నావని ఊరికి నన్ను ఏదో ఒకటి అంటావు. అదే నేను కూడా చేసే జాబ్ నీకంటే ఎక్కువ జీతం వస్తుంది. సరే, అలాగే వస్తుంది. నాకు ఇవన్నీ ఇష్టం లేదని నేను చేయట్లేదు. నేను హౌస్ వైఫే అవ్వాలనుకుంటున్నాను, అందుకే ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. అయినా నాకేం అవసరం లేదు. నువ్వెప్పుడు నేను ఎవ్వరికి నచ్చనని చెప్తావు. నాకేం వద్దు, నేను ఎవ్వరికి ఇష్టం లేదు. అవును సుభద్ర, నువ్వెప్పుడు తిడుతూనే ఉంటావు. నువ్వు మాట్లాడకరా చింటూ. అయినా నువ్వేమన్నావు సుభద్ర, చింటుగాడు బుద్ధిగా స్కూల్కి వెళ్తున్నాడా? వాడు రోజు స్కూల్కి వెళ్ళినా అన్నీ సున్నాలే. నేను సంవత్సరానికి 5 సార్లే వెళ్ళినా సరే అన్నిట్లో పాస్ అయ్యా. చూసావుగా చిన్నప్పుడు నన్ను. చూశాను చూశాను, చాలా బాగా చదివేదాన్ని నేను చిన్నప్పుడు. ఆయన చింటూ, అమ్మని మాట్లాడుంటే నువ్వేం అనవారా? నీకు కూడా నేనంటే ఇష్టం లేదు కదా. మొన్న ఆ రోజు బయట కూడా తినను తినను అంటే తిను తిను అని వీడే బలవంత పెట్టాడు, అందుకే తిన్నాను. అవునా, ఎందుకు చెప్పలేదురా నాకు? దొంగ వెధవా. చింటుగాడిని కొడదామా చెప్పు? ఏం వద్దులే, పోన్లే. చింటుగాడిని నేనే చూసుకుంటాను, వాడిని నేనే చదివించుకుంటాను. అయినా సరే, రేపటి నుంచి చూడు నేను ఎలా ఉంటాను. పొద్దునే లేస్తాను, అన్నీ నేనే చూసుకుంటాను. సరే, పద అన్నం తిందాం. ఇంకోసారి తిట్టావుగా. ఇంకెప్పుడు తిట్టను. బిర్యానీ అన్నావు, బిర్యానీ చేశాను, పద తిందాం. సుభద్ర, ఇంత ఆకలి పెట్టుకొని చూడు ఎలా ఉన్నావో. ఇంకోసారి ఇలా చేసావంటే బాగోదు చెప్తున్నా. సుభద్ర, సుజాత అన్నం తిందాం అనగానే ఎలా చూసింది? సుభద్ర, వీడికి ముక్కలు పెట్టుకు, ఎక్కువ మాట్లాడుతున్నాడు. మరి నువ్వు కూడా నన్నెప్పుడు అలా అనొద్దు. తిట్టొద్దంటే నువ్వు బుద్ధిగా ఉంటే నేనెందుకు తిడతానే? ఆ సుభద్ర, అంతే. అదిగో మీరు మళ్ళీ నన్నే అంటున్నారు కదా. ఆ సరే సరే, ఏం లేదులే. ఒరే చింటూ, కామ్గా ఉండు. సుభద్ర, ఎంతైనా నువ్వు చేసే బిర్యానీ సూపర్. ఏ, ఎన్నిసార్లు చెప్పానే అలా తీయొద్దని? రే చింటూ, అది మంచి హ్యాబిట్ కాదని చెప్పానా? సుభద్ర, బాగా అయిందా? సరే తిను. రే సుబ్బు నిన్నరా ఇంకా లేవలేదా? అనయ్య ఏంటి ఇంకా పడుకున్నావు? అమ్మాయిని చూడడానికి వెళ్ళాలని చెప్పాను కదా, త్వరగా రెడీ అయ్యి కిందకి రా, కింద ఉంటా. కృష్ణగారు, మీ తమ్ముడు మా అమ్మాయికి చాలా బాగా నచ్చాడు. మీరు అడిగినంత కట్నం ఇవ్వడానికి మాకేమి ఇబ్బంది లేదు. మంచి రోజు చూసి పంతులుగారిని పిలిపించండి. అది మొత్తానికి ఓ నెలలో పెళ్ళి. ఏ అమ్మాయికి నచ్చమనుకున్నా అదేంటో ఈ అమ్మాయికి నచ్చావు. పెళ్లి తర్వాత ఉద్యోగం చేసుకుంటావు, ఇంకేదైనా చేసుకుంటావు, నీ ఇష్టం. రే అనే వినపడిందా? సుభద్రా, ఏం చేస్తున్నావు? నీకేం కావాలి? అది ఫోన్ పగిలిపోయింది, స్టేషన్కి వెళ్తున్నాను, ట్రైన్ టికెట్ కి డబ్బులు లేవు, ఓ 50 ఉంటే ఇస్తావా? బాబాయ్కి చెప్పాను, నువ్వు వెళ్ళడానికి రావడానికి బాబాయ్ తీసుకెళ్తాడు, వెళ్ళు. ఏంటి బాబాయ్యా? పోనీ మధ్యాహ్నం ఆకలేస్తుంది కదా, తినడానికి ఏమైనా ఇస్తావా డబ్బులు? నీకు ఆకలేస్తుందనే పెరిగన్నం చేసి బాక్స్లో పెట్టాను, అది తీసుకుని వెళ్ళు. సుభద్రా, పోనీ సాయంత్రం ఆకలేస్తే? బాబాయ్ ఉన్నాడు కదా, బాబాయ్కి చెప్పు, నీకేం కావాలో కొనిచ్చేస్తాడు, వెళ్ళు. అయితే ఇవ్వనంటావా? ఇవ్వను. సుజాత 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 తరిగిట కిటతో తను తరిగిట కిటతో పెరుగన్నం అంటే పెరుగన్నం. బాబాయ్ దగ్గర అప్పు తీసుకొని మరీ వెళ్తాను, ఏం చేస్తుందో చూస్తాను. ఏ సీనన్నా, ఎలా ఉన్నావు? సీనన్నా, ఫోన్ పగిలింది, కాస్త చూడవా? ఎలా పగిలింది? నేనే అన్నా, కోపంలో కింద పాడేశా. అమ్మో, ఎన్ని కొత్త ఫోన్లో. 2000 అవుతుంది సుజాత. ఏంటి దీనికి 2000? దేనికన్నా? దీని స్క్రీన్ గార్డ్ పగిలింది, కెమెరా పోయింది, మళ్ళీ టౌన్ కూడా పంపించాలి. 2000 అవుతుంది సుజాత. 2000 అంటే చాలా కష్టం అన్నా, నా మాటిని కొత్త ఫోన్ కొనుక్కో. కొత్త ఫోనా? కొత్తదంటే ఎంతలో ఉండొచ్చు? నీకెంతలో కావాలి? అరే అన్న, నీ దగ్గర ఎంతలో ఉంది అది చెప్పు. 5000లో ఉన్నాయి, 10000లో ఉన్నాయి, 50000లో కూడా ఉన్నాయి. 10000లో చూపించు. అన్న ఒక నిమిషం, ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ని 2000కి బాగా చేయించి నువ్వే అమ్ముకొని నాకు ఆ 10000 ఫోన్ ఇచ్చేస్తావా? ఏంటి, ఈ ఫోన్ బయట అమ్మితే 2000కి కూడా పోదు. ఏంటన్నా, ఈ ఫోన్ తీసుకొని 2 నెలలే అయింది, ఏదో నేను పగలగొట్టానని పగిలిపోయింది, లేదా చాలా బాగా పనిచేస్తుంది తెలుసా? ఏంటి, ఈ మూడలో అయిపోయే 3 ఏళ్ళు అవుతుంది, నువ్వు మన్నకున్నావా? అన్న, నీ మాట కాదు నా మాట కాదు, 1000 రూపాయలు చేశాను. అన్న చేశానా? అయిపోతుంది అన్న, చేశానా? సుభద్ర డబ్బులు ఇవ్వట్లేదన్నా, చేశానా? అన్నా సుజాత గారు, ఎక్కడున్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను, మీ ఫోన్ కూడా ఆఫ్ వస్తుంది. సుబ్బు, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో. సుజాత గారు, మీతో ఒకసారి మాట్లాడాలండి. ఏంటి నీ బాధ? మీరంటే నాకు ఇష్టం అండి, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సుజాత గారు, ఒకసారి నేను చెప్పేది వినండి. నేనేం విన్ను. సుజాత గారు, అయినా నేనే చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నేనే నా కోసం జాబ్ వెతుక్కోవాలి, చిండుగడికి కూడా నేనే చదివించాలంట, నా ఫోన్ కూడా పగిలిపోయింది చూడు, 1000 రూపాయలు ఇచ్చా. నా దగ్గర కావాలంటే డబ్బా ఫోన్ ఉంది, అది తీసుకొచ్చిస్తాను. నాకెవ్వరి ఫోన్ ఏమీ అవసరం లేదు, అయినా నా దగ్గర ఏముంది, ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు. మా సుభద్ర ఏమనిందో తెలుసా? నువ్వెవరికి నచ్చవు, నిన్నెవరు పెళ్లి కూడా చేసుకోరని చెప్పింది. ఎవరండి అలా అన్నారు? నేను చేసుకుంటా అని చెప్తున్నాను కదా, మీరు నాకు నచ్చారండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నేను 10 పెళ్లి చూపుల దాకా వెళ్ళాను. ప్రతి ఒక్కళ్ళు నాకు కంప్యూటర్ ఉద్యోగం ఉందా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అని అడిగారు. కానీ మీలాగెవరు ఆకలేస్తుంది, తినడానికి ఏమన్నా తీసుకురా అని చెప్పి అనలేదు. నా జీతం 14,000 అంటే 14,000 నీకే సరిపోవు, నీ కాబోయే పిల్లని ఎలా పోషిస్తావని చెప్పి ఎగదాలు చేశారు. కానీ మీరు 2 సంవత్సరాల్లోనే 14,000 అంటే రాను రానవు 25,000 అయిపోతాయని చెప్పి అన్నారు. అంతేకాకుండా తెల్లగా ఉన్నాడు, పొద్దుగా ఉన్నాడని ఏవేవో వంకలు పెట్టారు. మీరు ఇన్నిసార్లు కలిశారు, ఎప్పుడైనా నన్ను అలా అన్నారా? ఇలా అన్నది అమ్మాయిలు కూడా కాదు, వాళ్ళ తల్లిదండ్రులు. పెద్దవాళ్ళు వాళ్ళే అర్థం చేసుకోలేదు, కానీ మీరు అర్థం చేసుకున్నారు. మీరు అన్నట్టు ఉద్యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే డబ్బులు మాత్రమే ఉంటాయి, కానీ మీ దగ్గర అర్థం చేసుకునే మనసు ఉంది. ఒక అబ్బాయికి దాని మించి కావాల్సింది ఏముంది చెప్పండి? ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లే. అదిగో ఏడుస్తున్నావు కదా, చీ ముక్కు కూడా వస్తుంది. ఒక నిమిషం, ఇదిగో తుడుచుకో. సుజాత గారు, నన్ను పెళ్లి చేసుకోండి. మీకు రోజు పొద్దునే బాదం పాలు తీసుకొస్తా, స్వీట్ పాను, ఇంకా ఆమ్లెట్ కూడా వేసి పెడతా. సరే ముందా ఏడు పాపు. ఆ మొహం ఏంటి, ఆ జుట్టు ఏంటి? జుట్టు సర్దుకో ఉండు. ఇప్పుడు బాగున్నావు. నన్ను పెళ్లి చేసుకుంటారా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీ ఫోన్ కలవట్లేదని 3 రోజుల నుంచి భోజనం చేయలేదు. ఏంటి 3 రోజుల నుంచి ఏం తినట్లేదా? తిండి మీద ఎవరైనా అలుగుతారా సుబ్బు? ఒక్క నిమిషం ఆగు. ఇదిగో మా సుభద్ర నాకు పొద్దున్నే కట్టింది, తిను. మీరు పెళ్లి చేసుకుంటా అంటే తింటాను. అబ్బా సుబ్బు, మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పండి, తింటాను. సరే చూద్దాం, తిను. మీరు పెళ్లి చేసుకుంటా, తిను. బాగుందా? తిను. ఆ షర్టు చూడు, నీట్గా ఉండాలి కదా సుబ్బు, అప్పుడు బాగుంటావు. సుబ్బు బాదం పాలు తాగుదామా? అయిపోయిందా? వెళ్దామా అండి? పద. సుబ్బు పక్కనే ఆపేసే. ఇక్కడ సుబ్బు ఇంకోసారి తిండి మీద అలగొద్దు సరేనా? మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పండి, ఇంకెప్పుడు అలగను. చూద్దాం. సుజాత గారు, మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటి? పెళ్లి చూపులో వచ్చింది మీ నెంబర్ కాదండి, వేరే నెంబర్ ఎక్కించుకోబోయి మీ నెంబర్ ఎక్కించుకున్నాను. తర్వాత ఇలా జరిగింది. ఏంటి నిజమా? అవునండి. మరెలా? మీకు ఆ విషయం చెప్దామనే కాల్ కూడా చేశాను, మీరు ఇలా చేశారు. అంటారు కదా కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని, ఇదేనేమో. ఏంటి కొటేషన్లా? అలా ఏం కాదండి. సర్లే, అయినా నన్ను పెళ్లి చేసుకోవాలంటే 3 షరతులున్నాయి. షరతులా? ఏంటవి? 1, నువ్వు నాకు స్టేషన్లో నా గురించి చెప్పావే, అదంతా సేమ్ అలానే సుభద్రతో కూడా చెప్పాలి. సరేనండి. 2, నువ్వు నాకే కాదు మా చింటుగాడికి కూడా నచ్చాలి, అప్పుడే పెళ్ళి. చింటూ? సరే. మరి 3, నీ పేరేంటి? సుబ్రహ్మణ్యం. కాదు, సుబ్రహ్మణ్యం హస్బెండ్ ఆఫ్ సుజాత అని చెప్పాలి. హస్బెండ్ ఆఫ్ సుజాత. సరేనండి. ఎవరు అడిగినా ఇదే చెప్తావు కదూ. సరే సరే అయితే దా, మా సుభద్రతో మాట్లాడే సెల్లు. అమ్మో ఇప్పుడు వద్దండి, తర్వాత వచ్చి మాట్లాడతాను. ఏ అంటే బట్టలు బాలేవు కదండి అందుకు. సరే సుజాత గారు బండి తొయ్యాలి. ఏంటి సుబ్బు పద. సరే బాయ్. బాయ్ అండి. అమ్మాయి తరపుళ్ళు వచ్చి మాట్లాడారు. 10 రోజుల్లో పెళ్లి కాస్త హడావుడిగా చేద్దామన్నారు. అనవసరంగా ఈ ఖర్చు ఎందుకని చిన్నగా గుళ్ళోనే చేయమని చెప్పాను. పెళ్లి పనిలో ఇవి చూసుకోవాలంటే పెద్దోళ్ళు ఉండాలి. నాన్న లేడు, మీ అమ్మ కూడా లేదు కదా. ఎవరైనా ఉన్నారంటే వరుసకు మిగిలింది నేను మీ వదినే కదా. కాస్త ఈ పెళ్లి హడావుడి అయ్యేంతవరకు మీ వదినొచ్చి ఇంట్లోనే ఉండమంది. కార్యక్రమాలు అన్నీ అయ్యేంతవరకు మాతోనే ఉంది కదా. సరే నేను ఉంటా. ఆలస్యం చేయకుండా పొద్దునే వచ్చే. సరే అన్నయ్య. పెళ్లి పనిలో ఇవి చూసుకోవాలంటే పెద్దోళ్ళు ఉండాలి. నాన్న లేడు, మీ అమ్మ కూడా లేదు కదా. ఎవరైనా ఉన్నారంటే వరుసకు మిగిలింది నేను మీ వదినే కదా. కార్యక్రమాలు అన్నీ అయ్యేంతవరకు మాతోనే ఉంది కదా. హలో సుజాత గారు. అబ్బో ఏంటి హుషారుగా ఉన్నావు? అదేం లేదండి, చాలా సంవత్సరాల తర్వాత మా అన్న ఇంటికి రమ్మన్నాడు. అంటే ప్రేమగా కూడా మాట్లాడాడు, అందుకే. చీ మళ్ళీ ముక్కొచ్చిందా? అదేం లేదులేండి. సరే అయితే ఇంటికి ఎప్పుడు వస్తావు? దేనికండి? అదేంటి పెళ్లి గురించి మాట్లాడాలి కదా. మా చెండుగాడికి నువ్వు నచ్చాలి, మా సుభద్రతో మాట్లాడాలి. నువ్వు వస్తానని చెప్పావు కదా సుబ్బు. సరే అయితే రేపు వస్తావా? వస్తానండి. సరే సుబ్బు బాయ్. అనయ్య ఒకసారి బయటకు వస్తావా? సరే వస్తున్నారా? అనయ్య లోపలికి రారా. పర్లేదన్నయ్య ఇక్కడే మాట్లాడతాను. చెప్పడం మర్చిపోయాను, అమ్మాయి వాళ్ళ నాన్న మాట్లాడాడు. వారం రోజులు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నాడు. నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదన్నయ్య. ఇష్టం లేదంటే? నువ్వు మొన్న అన్నావు కదా నెంబర్ ఎక్కించుకోవడం కూడా రాదని. నేను కరెక్ట్ నెంబర్ ఎక్కించుకున్నానన్నయ్య, నువ్వే తప్పు నెంబర్ ఇచ్చావు. నాకు సుజాత చాలా నచ్చిందన్నయ్య. నేను తన తప్పితే వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. వదినికి కూడా ఓ మాట చెప్పేసి నేను వెళ్తాను. సుభద్ర అయిన పెళ్లి కొడుకా? మాట్లాడు మాట్లాడు. నాకు సుజాత గారంటే చాలా ఇష్టం అండి. నేను పెళ్లి చేసుకుంటే సుజాత గారినే చేసుకుంటాను. ఏయ్ మొన్న స్టేషన్లో చెప్పు. ఉద్యోగం చేసే అమ్మాయి ఎవరికన్నా దొరుకుతుంది, కానీ సుజాత గారిలో అర్థం చేసుకున్న అమ్మాయి మాత్రం దొరకడం కష్టం అండి. మీకు నా గురించి ఏమైనా సందేహాలుంటే నేనుంటున్న చోటుకు వచ్చి నా గురించి కనుక్కోవచ్చు. లేకపోతే నేను పనిచేసే చోటన్నా సరే నా గురించి కనుక్కోవచ్చు. మీకు నా గురించి తెలిసిన తర్వాతే మీ నిర్ణయం ఏంటో చెప్పండి. కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే సుజాత గారినే చేసుకుంటాను. నేను ఆదర్శ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాను. నాకు నెలకి జీతం 14,000. సుజాత గారిని చాలా బాగా చూసుకుంటానండి. 14,000 ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు? అలా అని కాదు, ఇలా వచ్చి పెళ్లి గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. అంటే కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదని అంటారు కదా, ఇది అంతే. నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకొని చెప్తానమ్మా. సరేనండి, మరి నేను వెళ్ళొస్తాను. సుజాత గారు బాయ్ అండి. చింటూ బాయ్. బాయ్ సుబ్బు. సుభద్ర పంపించొస్తాను. సుజాత గారు బాగానే చెప్పానా? ఏంటండి అలా చూస్తున్నారు? ఇప్పుడు కూడా ఆ సామెతలు అవసరమా సుబ్బు? సరే అండి వెళ్తాను. ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఉన్నానా ఏమో మరి నాకు తెలీదు. సరే వెళ్తాను. సుజాత గారు భద్రా ఏంటి నీకు నచ్చలేదా సుబ్బు? నీకు నచ్చాడా? నచ్చాడా అంటే ఇంతకీ ఎవరతను? ఇదంతా ఎప్పుడు మొదలైంది? అబ్బా అదంతా పెద్ద కథలే అమ్మా. సరే ముందు నువ్వు చెప్పు. నాకు ఓకే సుజాత. సుభద్ర నీకు నచ్చలేదంటే చెప్పు, నేను చేసుకోను. చచ్చా అలాని కాదే, నీ చేష్టలు అలవాట్లు అతనికి తెలిసి నిన్నెలా ఇష్టపడ్డా అని. అబ్బా సుభద్ర నాకెవరితో ఎలా ఉండాలో బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. అబ్బా మీరిద్దరు గొడవ పడి నాకైతే నచ్చా సుభద్ర నువ్వు చెప్పు. సుజాతని సుజాత గారు అని పిలిచాడంటే అక్కడే తెలిసింది అతను ఎంత మంచి అబ్బాయో. కానీ నీ అల్లరి తను కొంచెం నెమ్మదిగా ఉన్నాడు చూస్తుంటే, ఇద్దరికీ సరిపోతుంది. కానీ నేను ఆలోచించేది వేర్రా. ఏంటి? పెళ్ళంటే ఊరికే కాదు కదా, డబ్బులు కావాలి కదా. ఎంత? తక్కువలో తక్కువ అంటే ఓ 5 లక్షల దాకా అవుతుంది. అమ్మా 5 లక్షలా? అంతెందుకమ్మా సుబ్బుకి ఎవ్వరు లేరు కదా. ఆ అబ్బాయికి ఎవరూ లేకపోయినా పెళ్లిలో కనీసం ఒక చైను ఓ కుంగురం పెట్టాలి కదా. నీకు చీర అవి కొనాలి. అబ్బాయి మంచితనానికి వద్దనే అంటాడనుకో, కానీ మన మర్యాదకైనా కొంచెమైనా పెట్టాలి కదా. అందుకే కదే నేను జాబ్ చేయి అంటుంది. అబ్బా అమ్మా నువ్వు ఇక్కడక్కడ వెళ్ళి నా జాబ్కి లింక్ ఎట్టకు. అమ్మా పోనీ సుబ్బు జాబ్ చేస్తున్నాడు కదా, అతన్ని నేను అడగనా? చచ్చే అలా అడిగితే చండాలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు నీకు సుబ్బు నచ్చాడు, కానీ పెళ్ళెలా చేయాలో ఆలోచిస్తున్నావు అంతేనా? నచ్చాడు, నేను అదే ఆలోచిస్తున్నా ఇప్పుడు పెళ్ళంటే ఎలా అని. అయినా అతను అన్నది నిజమే, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. సర్లే చూద్దాం, ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది. పడుకోద్దా. ఒరే తిన్న చాలు, నువ్వు కూడా పడుకో. ఏంటండి సుజాత గారు డబ్బులు లేవా? అదేంటి సుబ్బు మా దగ్గర ఆస్తిపాస్తులేం లేవు, కట్నం అవి ఇచ్చుకోలేమని చెప్పాను కదా. అప్పుడు నువ్వేమన్నావు నా కట్నం ఏమొద్దండి, అమ్మాయి బాగా అర్థం చేసుకుంటే చాలని. నేను చాలా బాగా అర్థం చేసుకున్నాను కదా సుబ్బు. అవునండి నేను ఇప్పుడు కూడా అదే అంట, కానీ కట్నం గురించి అన్నాను నేను. పెళ్ళికి ఎంతో కొంత డబ్బులు ఖర్చు అవుతాయి కదండి. సరే కానీ నువ్వెందుకు అలా కంగారు పడుతున్నావు? అది కాదండి, ఆడపిల్ల అన్నాక పెళ్లి కోసం ఎంతో కొంత డబ్బులు దాస్తారు కదండి. మా ఇంట్లో లేవయ్యా. ఇప్పుడేంటి ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం లేదండి, ఇంత దూరం వచ్చింది, ఇప్పుడు పెళ్ళి అది ఇదని చెప్పి డబ్బులు లేకపోతే బాగోదు కదండి. ఇదిగో అమ్మ చెప్పింది తక్కువలో తక్కువ ఒక 5 లక్షలైనా కావాలని. అంతే కదండి, పెళ్ళికి ఎంతో కొంత అవుతాయి కదా. మీ దగ్గర ఎంత ఉన్నాయండి? మా దగ్గర ఇంట్లో మొత్తం పోయి 30,000 వరకు ఉంటాయి. 30,000కి పెళ్ళి ఎలా చేసుకోగలమండి? సరే కంగారు పడుకో, ఆలోచిద్దాం. మనం ఒకసారి లెక్కలేద్దామా? నీ బ్యాగ్లో నుంచి ఒకసారి పేపర్ పెన్ని. ఇచ్చేసేయి. ఇదిగో పట్టుకో, నేను చెప్తూ ఉంటాను నువ్వు వేస్తూ ఉండు. ఇప్పుడు మీ తరపున ఎంతమంది వస్తారు? ఓ 50 మంది దాకా వస్తారండి. ఏంటి 50 మంది ఉన్నారేంటి? అంటే పెళ్ళన్నాక ఒకేసారి చేసుకుంటాం కదండి, పైగా నా పెళ్లి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సరే సరే అయితే మా తరపున 100 మంది వస్తారు. ఇప్పుడు భోజనాలు ప్లేట్కి ఒక 150 చప్పున వేసుకున్నా 15,000 30,000 ఇంకా ఫంక్షన్ హాల్ కి ఇటు అటు పోను 50,000. 50,000 ఏ సరిపోవా? సరే 60 పెట్టుకో. అసలు 60,000 అలా అవుతాయండి? నిజంగానే అవుతాయి రాయి, ఎందుకంటే నీకు ఉంగరమో చైను బట్టలు ఇవన్నీ రాపండి. 30,000 ఉన్నాయంటున్నారు, ఇవన్నీ ఎలా కుదురుతాయి అనుకుంటున్నారు మీరు? నీ దగ్గర ఉన్నాయి కదా మిగతావి. నా దగ్గరే ఉన్నాయి సుజాత గారు. అదేం సుబ్బు, నీకు ఫైనాన్స్ కంపెనీలో 14,000 వస్తుంది కదా 2 సంవత్సరాల నుంచి. ఆ 14,000లో 3,000 ఏమో మా నాన్న నా గురించి తీసుకున్న లోనుకు పోతున్నాయి, ఇంకో 4,000 ఏమో చిట్టికి పోతున్నాయి, ఇంకో 3,000 మా అన్నయ్య తీసుకుంటున్నాడు. ఇంకా అటు ఇటు కలిపి ఆ ఖర్చులన్నీ పోగా నాకు మిగిలేదేం లేదండి. అంటే సుబ్బు ఇప్పుడు నీ దగ్గర కూడా లేవు, నా దగ్గర కూడా లేవు, మరెలా? ఏమో మీరే లెక్కలనిద్దని ఏదో చెప్పారు కదా, చెప్పండి ఏదో ఒకటి. సుబ్బు నా దగ్గర ఒక ఐడియా. ఏంటి? నువ్వు ఫైనాన్స్ కంపెనీలోనే పనిచేస్తున్నావు కదా, నువ్వు ఫైనాన్స్ అడిగితే నీకు ఇచ్చేస్తారు కదా 5 లక్షలు. పెళ్లికి ఎవడు ఫైనాన్స్ ఇవ్వడండి. అవునా? పోనీ నువ్వు చిట్టి వేస్తున్నావు కదా, మనం కూడా కలిసి ఒక చిట్టి వేద్దాం. చిట్టి వేస్తాం బానే ఉంది, ఎవరు కడతారు? నీకు జీతం వస్తుంది కదా సుబ్బు, ఆ తర్వాత పర్మనెంట్ అయిన తర్వాత 25,000 వస్తాయి కదా. సరిపోకపోతే నేను కూడా హౌస్ వైఫ్ అవుతున్నాను కదా, అంతరించిపోకుండా నేను సంపాదిస్తాను. ఇప్పుడు మీరు అవన్నీ ఏం చేస్తారులేండి. ఏమండి ఇక్కడ ఉంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. నువ్వే కదా సుబ్బు పెళ్లి జీవితంలో ఒకేసారి అవుద్ది మళ్ళీ మళ్ళీ అవ్వదు అన్నావు. అవును ఇప్పుడు కూడా అదే అంట, ఏదోటి ఆలోచిద్దాంలేండి పదండి. సుజాత గారు అప్పుడు కొండం. సుబ్బు బండితి. సుబ్బు బండితో అయినా తొయ్యాలి కదండి మరి. ఇదిగో అయిపోయింది సుబ్బు. సుబ్బు సుబ్బు స్టార్ట్ అయింది. పెళ్ళికి 5 లక్షలు అదే సుబ్బు. ఏంటిది లక్షలు అంటున్నారు? వామ్మో లెక్కలు అవి చూస్తుంటే నాకే వణుకొస్తుంది. ఏం చేద్దాం? చిట్టి ఎత్తితే 3 లక్షలు వస్తాయి, కానీ అవి పెళ్ళికి పెట్టేస్తే తర్వాత ఇల్లు కొనాలన్నా ఒక బాబో పాపో పుడితే ఎలా? అమ్మో రే సుబ్బు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడేంటి మీ అన్నయ్య చూపించిన అమ్మాయిని కాదని సుజాతను పెళ్లి చేసుకుంటావా? ఆలోచించి చేస్తున్నావా? ఆలోచించి చేస్తున్నాను శృతి. ఆ అమ్మాయిని అసలు నేను కలవలేదు, తనేంటి అనేది నాకు తెలీదు, కాబట్టి ఆ అమ్మాయిని చేసుకో అని అనను, అలాగే వద్దు అని అనను, నీ ఇష్టం. కానీ మీ అన్నయ్య చూపించిన సంబంధం కాదని చేసుకుంటే ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకుని నేను ఇబ్బంది పెడతాడురా, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అండ్ పెళ్ళి పెళ్ళి అంటున్నావు కదా, దాని తర్వాత ఖర్చులవి చాలా పెరుగుతాయిరా, ఇదే జీతంతో అంటే మాత్రం సచ్చినా కుదరదు. పోనీ ఉద్యోగం ఏమైనా చేస్తుందా? ఉద్యోగం చేయదు, తనకు హౌస్ వైఫ్ ఉండడంటే ఇష్టం అంట, అలానే ఉంటా అన్నది. చా నేను హౌస్ వైఫే కదా, ఇంట్లో పనిచేస్తూ ఇది కూడా చేస్తున్నా కదా, అయినా ఇవాళ రేపు ఇద్దరు కష్టపడతాను గాని అవ్వట్లేదురా. ఇంకా నీ జీతంతో అంటే నువ్వు ఒక్కడివే అయితే సచ్చినా అవ్వదు. అలా ఏం లేదు, ఉద్యోగం పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. నీకే ఆశకు వైపు రెండూ చేసేస్తున్నావు. నాకెంత పెద్ద ఆశలేం లేవు. ఆశ కాదు అవసరం. అది కనీసం 10 ఏళ్ళుగా ఇంట్లో ఒక్కడనే ఉంటున్నాను శృతి. ఎవరో ఒకరు తోడుగా వస్తారని ఆశతోనే బతికాను, కానీ ఏ రోజు ఆనందంగా అయితే బతకలేదు. ఇదిగో ఇప్పుడిప్పుడే సుజాత కలిసిన దగ్గర నుంచి ఆనందంగా బతుకుతున్నాను. ఈ 10 ఏళ్లలో చాలాసార్లు ఏడ్చాను. ఏ ఒక్కరూ నా పక్కన లేరు. తిన్నావా ఉన్నావా అని ఎవ్వరూ అడగలేదు, నువ్వు అంటున్న మా అన్నయ్యతో సహా. మా అన్నయ్య కూడా తను చెప్పిన సంబంధం సరే అన్నానని ఇంటికి రమ్మన్నాడు, అంతేకాని నా మీద ప్రేమతో కాదు. మొన్న సుజాత గారి దగ్గర నేను ఏడుస్తుంటే తన చున్నీతో తుడిచింది. తిండి మీద అలగకూడదని చెప్పి తినమని చెప్పింది. ఎవరైతే నాలో లోపాలు అన్నీ ఎత్తి చూపారో సుజాతకు అవేవీ కనపడలేదు, అస్సలు పట్టించుకోలేదు కూడా. అందరూ నాలో కేవలం లోపాలని మాత్రమే చూశారు, కానీ సుజాత సుబ్బు అంటే సుబ్బు అంతే. ఇంతకన్నా ఏం కావాలి శృతి? నేను ఎదురు చూసింది కూడా దీనికోసమే కదా. ఒకవేళ రేపు పొద్దున మా అన్నయ్యతో గొడవ అయి నేను బాధపడ్డా లేదా మనసు బాగాలేకపోయినా పక్కనే ఉండి ధైర్యం చెప్పింది శృతి నాకు. అదే సుజాత అని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాధ ఎలానో అలవాటైపోయింది, కానీ మళ్ళీ సుజాత లాంటి అమ్మాయి మాత్రం దొరకదు శృతి. సరే సుబ్బు, నువ్వేం చేస్తున్నావో నీకే తెలియాలిరా. సరేరా నీ ఇష్టం, ఉంటాను. సరేనా, పెళ్ళికి పిలు. పెళ్ళికేమో లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు, కానీ సుజాత గారు వాళ్ళ దగ్గర డబ్బులు లేవని చెప్పి కూడా అంటున్నారు. నా చిట్టి ఎత్తితే 3 లక్షలు డబ్బులు వస్తాయి, కానీ పెళ్ళి తర్వాత పిల్లలు పుట్టినా ఇల్లు కొనాలన్నా ఏంటో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ సుబ్బు, ఏంటి అంత త్వరగా వచ్చేసావు? ఏంటి రాత్రంతా పడుకోలేదా? కళ్ళు అలా వాచే? అదేం లేదండి సుజాత గారు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది చెప్పు. మొన్న అన్నాను కదా నా తరపు నుంచి ఒక 100 మంది వస్తారని, వాళ్ళెవరూ పెళ్ళికి రారు. మీ తరపు నుంచి కూడా ఎవరిని పిలవకండి. మీ దగ్గర ఒక 30,000, నా దగ్గర ఒక 30,000తో పెళ్ళి అయిపోతుంది. అదేం సుబ్బు, పెళ్ళనేది జీవితంలో ఒకేసారి వస్తుందని నువ్వే కదా అన్నావు. అన్నాను. మరింకేంటి? కాదు సుజాత గారు, ఇప్పుడు పెళ్లి కోసం లక్షలు డబ్బులు ఖర్చు పెట్టే బదులు అదే మనం దాచుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న ఇల్లు కొంటానుకో లేకపోతే పిల్లలు పుడితే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా. ఏమంటారు? దానికి మళ్ళీ సంపాదించుకోవచ్చు కదా. అబ్బా సుజాత గారు, మళ్ళీ సంపాదిస్తాంలేండి. ఇప్పుడు పెళ్లి చేసుకునేది ఎవరెవరు? మనమే, అంటే నువ్వు నేను కదా. దానికి ఎవరెవరినో పిలిచి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి తినిపించడం ఇవన్నీ ఎందుకు చెప్పండి. అదేంటి నేనెక్కడన్నాను? నువ్వే కదా మొన్న మా తరపున 100 మంది వస్తారన్నావు. అన్నాను, కానీ నేను రాత్రి ఆలోచించిన తర్వాత నాకు కూడా అర్థమైందండి. సరే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? సుజాత గారు, గుళ్ళో పెళ్లి చేసుకుందామండి. ఏంటి గుళ్ళోనా? అంటే లేచిపోయి పెళ్లి చేసుకున్నట్టా? తప్పు అలా అంటారేంటండి. దేవుడి సన్నిధిలో పెళ్లి చేసుకోవడం కంటే ఏం కావాలి చెప్పండి. మనం కలిసామంటే అది ఎవరి వల్ల చెప్పండి? ఎవరి వల్ల? దేవుడు వల్ల. ఫోన్ నెంబర్ మారటం వల్లే కదా మనం కలిసాం. గుళ్ళో పెళ్లి చేసుకుందామండి. 10,000తో అయిపోతుంది. అప్పుడు మీ దగ్గర ఒక 20,000 మిగులుతుంది, నా దగ్గర ఒక 20,000 మిగులుతుంది. ఏమంటారు? ఓం ధ్రువం తే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నా ప్రాణమే నీవై జన్మ జన్మల బంధమై నీ తోడుగా నేనై అగ్ని సాక్షిగా ఇచ్చు మాటై తం దదం 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 దతం దదం దదం. Dum da dum da dum da dum da dum da. धरम धरम हाय सुजाता गारू हाय एंड सुबु इलोकेना मीकु बाने उंदा नाकैते चाला बागुंदी सुब्बू नाकु बा नच्चिंदी अंटे उद्योगम पर्मनेंट अयि जीతం పెరిగాక కొంచెం పెద్ద ఇంట్లోకి మారిపోదాం అండి ఎందుకు ఏం అక్కర్లేదు సుబ్బు ఇదే ఇల్లు బాగుంది పెద్ద ఇల్లు అంటే తర్వాత ఎప్పుడైనా చూద్దాం అయినా మనకు అక్కడ పెద్ద ఇల్లే కదా సుబ్బు ఏం లాభం సుభద్ర ఎప్పుడైనా ఇల్లు ఉడుమని చెప్పింది అనుకో నా నడుము పట్టేసి సచ్చిపోతాను అనుకో ఇక్కడైతే ఒకటే రూమ్ కదా ఊరికే ఊడ్చేయొచ్చు ఏమంటావ్ सुब्बू नु निजं चेप्पु ना गुरिंचे कदा आलोचिंची इच्चेसा अवुनंडी नाकु तेलुसु सुब्बू सुब्बू मंची सुब्बू सुब्बू नी बुग्गल भले उंटायि सुब्बू बाबायि कोट्लो बनलागा सुजाता गारू सुब्बू नुव्वु सुजाता गारू अंटे नाकु चाला बा अनिपिस्तुंदी तेलुसा मा सुभद्रा उंदी ओसे सुजाता 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 అని పిలుస్తుంది సుబ్బు అబ్బో నాకైతే అస్సలు నచ్చదు తెలుసా కానీ నువ్వు సుజాత గారు అంటే నాకు చాలా బాగుంది సుబ్బు మీరు కూడా సుబ్బు అని అంటుంటే చాలా బాగా అనిపిస్తుందండి అవునా సుబ్బు అయితే నేను సుబ్బు అనే పిలుస్తాను సుబ్బు చాలా థాంక్స్ అండి సుజాత గారు ఎందుకు సుబ్బు అంటే నన్ను పెళ్లి చేసుకున్నారు కదా అందుకు అవునా అయితే థాంక్స్ ఎందుకు మీ దాంట్లో పెళ్లి చేసుకుంటే థాంక్స్ చెప్తారా అంటే నన్నందరూ వద్దనుకున్నారు మీరు ఒక్కరే పెళ్లి చేసుకున్నారు అందుకే మీకు థాంక్స్ అండి ఒక 10 సంవత్సరాల దాకా ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను చాలా రోజుల తర్వాత మాట్లాడడానికి ఒక మనిషి దొరికారు అందుకు చాలా థాంక్స్ అండి నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అందరూ నాకు రేయ్ నీకు పెళ్ళి అవ్వదు అని అనేవారు వాళ్ళందరికీ చాలా గట్టిగా చెప్పాలని ఉంది ఖచ్చితంగా చెప్దాం సుబ్బు అందరికీ చాలా గట్టిగా చెప్దాం సరేనా అవును సుజాత గారు మీరు అసలు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు మరి ఆ రోజు స్టేషన్లో నువ్వు నా కోసం ఏడ్చావు కదా సుబ్బు ఇంకా నా కోసం 3 రోజులు అన్నం కూడా తినలేదు కదా మరి ఇప్పటి వరకు నా కోసం నేనే అలిగాను నేనే ఏడ్చాను ఇప్పటికొచ్చి ఎవ్వరూ ఏడవలేదు సుబ్బు మొదటిసారి నువ్వే నా కోసం ఏడ్చావు అందుకే నాకు చాలా బాగా నచ్చింది సుజాత గారు నేను పెళ్లి చేసుకుంటాను అనగానే భలే ముద్దొచ్చావు సుబ్బు అంటే ఏడ్చానని పెళ్లి చేసుకున్నారా అవును అయితే రేపొద్దున ఎప్పుడైనా మనకు గొడవ అయిందనుకోండి మీరు నాతో మాట్లాడకుండా ఉంటారు కదా నేను మీ దగ్గరికి వచ్చి ఏడ్చేస్తాను అప్పుడు మీరు నాతో మాట్లాడతారు సరే సుబ్బు నీకు విషయం చెప్పనా నువ్వు ఏడ్చినప్పుడు నీ బుగ్గలు భలే ఉంటాయి సుబ్బు ముద్దుగా పెద్దగా సుజాత గారు చెప్పు సుబ్బు ముద్దుగా అంటే నాకొకటి గుర్తొచ్చిందండి ఏంటి ముద్దు ముద్దా ఏం ముద్దు సుబ్బు అదే సుజాత గారు ఒక ముద్దు ఇవ్వచ్చు కదా సుబ్బు అమ్మో ముద్ద నేను అస్సలు ఇవ్వను అదేంటండి మనకు పెళ్ళి అయిపోయింది లేదు సుబ్బు అప్పుడే ముద్దు అవి అంటే నేను ఇవ్వలేను ఏమైందండి ఎందుకు నీకు తెలీదా ముద్దిస్తే పిల్లలు పుడతారంట ఏంటి ముద్దు పెడితే పిల్లలు పుడతారా అవును సుబ్బు ఎవరు చెప్పారండి అబ్బా సుబ్బు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు అయ్యో సుజాత గారు ముద్దు పెడితే ఎవరు పిల్లలు పుట్టరండి సినిమాలు చూడలేదా అబ్బో సుబ్బు లేదు సుబ్బు ఇలాంటివి నా వల్ల కాదు లేదు సుబ్బు సర్లేండి సుజాత గారు పుడితే పుట్టినివ్వండి ఒక్క ముద్దు ఇవ్వండి సుబ్బు నువ్వే కదా సుబ్బు 25,000 జీతం కావాలి ఇంకా మనం సంపాదించాలి ఇది అది అన్నావు అప్పుడే పిల్లలు ఇది అది అంటే నాకు సిగ్గు సుబ్బు లేదు సుబ్బు నేను అప్పుడే ఇవ్వలేను సరే పోనీ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఐడియా ఒక ఆట ఆడదామా ఏంటి ఇప్పుడు నేను పొడుపు కథలు అడుగుతాను, నువ్వు చెప్పాలి. ఇప్పుడు పొడుపు కథలు ఏంటండి సుజాత గారు? అవును సుబ్బు, బాగుంటాయి సుబ్బు. సరేనా? సరే అడగండి. నువ్వు కానీ చెప్పకపోతే ఓడిపోయినట్టే, సరేనా? సరే అడగండి. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏంటది? మంచమా? కాదు. చెప్పులా? కాదు. చీపురండి. చీపురు? నేను చెప్పనా? కవ్వం. ఓడిపోయావు సుబ్బు. ఇప్పుడు ఇంకోటి. రాజుగారి తోటలో రోజా పువ్వులు పూసేది, కానీ చూసేవాళ్లే కానీ కోసేవాళ్ళు లేరు, ఏంటది? ఏమో అండి. నక్షత్రాలు సుబ్బు. అది కూడా తెలీదు, నేను క్లూ కూడా ఇచ్చాను సుబ్బు. ధ్రువం దేవో బృహస్పతిః, ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నా ప్రాణమే నీవై, జన్మ జన్మనా బంధమై, నీ తోడుగా నేనై, అగ్ని సాక్షిగా తం దరం 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 దతం దరం దరం తం దరం 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 దతం దరం దరం. అమ్మో, మూర్తి గారితో ఈరోజు మాట్లాడి ఎలా అయినా ఉద్యోగం పర్మనెంట్ చేయించుకోవాలి. సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు, ఆఫీస్ టైం అవుతుందండి, లేవండి. ఏం ఆఫీస్ సుబ్బు? సంతకాలు పెట్టి ఉద్యోగం అండి. నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళు, నేను రాను. సుజాత గారు, సుజాత గారు. అబ్బా సుబ్బు, నాకు ఇంకా 25 years రాలేదు, నేను పడుకోవచ్చు. సుజాత గారు, మొదలైంది సరదా కాస్త తీరుతూ ఉంది, శ్రీరాముడైన జీవితం అంటే సులువే కాదంటూ చెప్పినాడు చూడు. సుజాత గారు, తలుపు దగ్గరికి వేసాను, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీకేమైనా కావాలా? సుబ్బు దుప్పటి కప్పవా? సుబ్బు ఏమంటావు, ఏమంటావు సుబ్బు, ఏమంటావోయ్ సుబ్బు, ఏమంటావు, ఏమంటావు సుబ్బు? వెళ్ళొస్తానండి సుబ్బు. కాళ్ళు జింక చిక జింక చిక జింక చిక జింక చిక జింక చిక జింక చిక జింక చిక. వెళ్ళొస్తాను సుజాత గారు. Bye Subbu. స్వామి, మొత్తానికి పెళ్లి చేసి ఒక తోడొచ్చేలా చేసావు, అదే చేతు ఉద్యోగం పర్మనెంట్ చేసి జీతం పెరిగేలా చూడు స్వామి. వారంలో ఒకరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాను. చూడు, ఉపవాసం అని చెప్పాను, గుర్తుపెట్టుకో, మర్చిపోకే. సంసారం మొదలైంది సరదా కాస్త తీరుతూ ఉంది, శ్రీరాముడైన జీవితం అంటే సులువే కాదంటూ చెప్పినాడు చూడు. సుబ్బు ఏమంటావు, ఏమంటావు సుబ్బు? సుబ్బు వెళ్ళిపోయాడు కదా, ఆకలిస్తుంది. ఎవరమ్మా నువ్వు? సుబ్బు భార్యవా? కాదు, సుబ్బుయే మా ఆయన. ఏంటంట? ఇంతకీ నువ్వెవరు? నేనా ఈ ఇంటి ఓనర్ని. పిన్నిగారు మీరా? సుబ్బు అయితే మీ గురించి చెప్తూనే ఉంటాడు. నేనే వద్దామనుకున్నాను, వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్నే కలవరిస్తున్నాను. ఇంతకీ ఏమంటారు పిన్నిగారు మధ్యాహ్నానికి? మూర్తిగారు, మొన్నే పెళ్ళయిందండి. రేపటి నుంచి ఇంట్లో ఇద్దరు ఉంటాం. ఇంకొన్ని రోజుల తర్వాత ముగ్గురం అవుతాం. ఇంట్లో మనుషులు పెరిగితే ఖర్చులు పెరుగుతాయి, ఖర్చులు పెరిగితే సంపాదన కూడా పెరగాలి కదండి. అందుకే మీరు ఉద్యోగం పర్మనెంట్ చేసి జీతం పెంచితే చాలా సంతోషంగా ఉంటుందండి. సుబ్బు, ఎలా అయినా ఈరోజు వెళ్ళి పర్మనెంట్ చేసుకోవాలరా. స్వామి, ఉపవాసం గుర్తుంది కదా స్వామి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా సుబ్బు, దా పెళ్లి చేసుకున్నావంట కదా. ఎనీహావ్ చాలా హ్యాపీ. మొత్తానికి ఒక ఇంటివాడు అయ్యావు కదా. థ్యాంక్ యూ సార్. అయినా పెళ్లి చేసుకుంటూ ఒక్క మాట కూడా చెప్పలేదేమయ్యా. ఏదో సార్ అలా జరిగిపోయింది సార్. మీరు కొంచెం సరే. ఎనీహావ్ వన్ గుడ్ న్యూస్ టు యూ. ఏంటి సార్? నేను మన బ్రాంచ్ మేనేజర్తో నీ జాబ్ పర్మనెంట్ గురించి మాట్లాడాను సార్. ఈ నెలలోనే నీ ఉద్యోగం పర్మనెంట్ అవబోతుంది సార్. ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తాను నీకు, నీ శాలరీ కూడా పెరగబోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెళ్ళు, బాగా కష్టపడు, హ్యాపీగా నీట్గా పనిచేసుకో. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. సుబ్బు, వాట్ హ్యాపెన్? మై మ్యారేజ్ హ్యాపెన్ అండ్ జాబ్ పర్మనెంట్ ఆల్సో గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు ఏమంటారు? నథింగ్, ఐ యామ్ వెరీ హ్యాపీ. శృతి ఏదండి? తెలీదు. బాయ్ అండి. బాదం పాలు, మల్లెపూలు ఇవ్వా. ఏంటి సుబ్బు, పెళ్ళైందంట కదా? స్వామి, పొద్దున అడగగానే సాయంత్రం కల్లా చేసేసావు. సంతోషం. నీకు కాదు, ఇది మాత్రం సుజాత గారికి. ఉపవాసం చెప్పాను కదా, ఉపవాసం ఖచ్చితంగా ఉంటాను. సంసారం మొదలయ్యింది, సరదా కాస్త తీరుతూ ఉంది. శ్రీరాముడైన జీవితం అంటే సులువేదంటూ చెప్పినాడు చూడు. సుబ్బు ఏమంటావు, ఏమంటావు సుబ్బు, ఏమంటావోయ్ సుబ్బు? సుజాత గారు, ఏమంటావు, ఏమంటావు సుబ్బు, ఏమంటావోయ్? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సుబ్బు, ఏంటి అప్పుడే వచ్చేసావు? నా ఫోన్, అయ్యో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి మర్చిపోయాను. సుబ్బు సుబ్బు ఇవాళ మధ్యాహ్నం ఓనర్ అంటే పిలిస్తే అక్కడే తినేశాను సుబ్బు. అయినా నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? సుబ్బు, నా కోసం బాదం పాలు తీసుకొచ్చావా? చాలా థ్యాంక్స్ సుబ్బు, నా కోసం బాదం పాలు తీసుకొచ్చినందుకు. సుబ్బు, ఈ మల్లెపూలు ఎందుకు? దేవుడికి పెట్టడానికా? సర్లే సుబ్బు, పెడదాం మనం. సుజాత గారు, ఆ ఇల్లేంటండి అలా? సుజాత గారు ఉద్యోగం పర్మనెంట్ అయ్యిందండి, జీతం కూడా పెరిగింది. ఏ నిజమా? చూసావా, నేను చెప్పాను కదా నీకు ఉద్యోగం పర్మనెంట్ అయితే 25,000 జీతం వస్తుందని. సుబ్బు, నేను వచ్చానో రాలేదో కానీ నీ ఉద్యోగం పర్మనెంట్ అయింది కదా సుబ్బు? అవునండి. సుబ్బు, నీ బుగ్గలు భలే మెత్తగుంటాయి సుబ్బు. సుజాత గారు, చాలా సంతోషంగా ఉందండి. ఎప్పటి నుండి ఈ పర్మనెంట్ గురించి చూస్తున్నాను, మీరు వచ్చిన తర్వాత అవటం ఇంకా సంతోషంగా ఉంది. అవును సుబ్బు, నాకు కూడా తెలుసు, కానీ మా సుభద్రకే ఎప్పుడు అర్థం కాదు. అయినా సుబ్బు, నువ్వేంటి ఇలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? అలా ఏం లేదండి సుజాత గారు, ఆకలేస్తుంది. స్నానం చేసి వచ్చాక కలిసి భోంచేద్దాం. అయితే సరే సుబ్బు, నువ్వు వెళ్ళు. పినిగారు, చూసారా మా ఆయన నా కోసం బాదం పాలు తీసుకొచ్చాడు. సుజాత గారు, ఇల్లేంటండి ఇంకా అలానే ఉంది? నువ్వే కదా సుబ్బు కలిసి తిందామన్నావు, అందుకే ఇక్కడే ఉన్నా. సరే పదండి. లోపలికెందుకు సుబ్బు? మీరేం వండలేదా? లేదు. మరి పొద్దునుంచి ఏం తిన్నారు? మధ్యాహ్నం ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంట్లో తిన్నానని చెప్పాను కదా సుబ్బు. అలా ఎలా తింటారు సుజాత గారు? మరి నువ్వు నాకేం చెప్పలేదు కదా సుబ్బు. చెప్పడం ఏంటండి, చెయ్యాలి కదా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా, బయటికెళ్ళి తిందామా? బయటికి ఎందుకండి, వండుకుందాం కదా. అబ్బా సుబ్బు ప్లీజ్ సుబ్బు, బయటికెళ్ళి తిందాం కదా. సుబ్బు సుబ్బు, నాకు తెలిసిన బాబాయ్ కొట్టుంది సుబ్బు, అక్కడ చాలా బాగుంటుంది. ప్లీజ్ సుబ్బు, వెళ్దాం కదా సుబ్బు. ప్లీజ్ ప్లీజ్ సుబ్బు. సుజాత గారు రా సుబ్బు, ఏం తెలీదు, నేను చెప్పేది విను. సుజాత గారు, సుబ్బు బిర్యానీ చాలా బాగుంది కదా సుబ్బు. సుబ్బు, ఇవాళ మనం బిర్యానీ తిన్నామని తెలిస్తే మా చింటుగాడు చచ్చిపోతాడు తెలుసా. సుబ్బు ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలండి. అవునా, మాట్లాడు సుబ్బు. మీరు నాతో చెప్పారు కదా హౌస్ వైఫ్ అవ్వాలనుందని, అది నిజమేనా? ఏ సుబ్బు, నేనలా లేనా? లేరండి. సుబ్బు అలా అనొద్దు. మరి లేకపోతే ఏంటండి, ఇంట్లో వండుకోకుండా బయట తినడం ఏంటి చెప్పండి. ఆయన ఓనర్ వాళ్ళ ఇంట్లో ఎందుకు తిన్నారండి? నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆ ఇల్లేంటండి అలా ఉంది? మనమే కదండి ఉంటాం, కొంచెం నీట్గా ఉంచుకోవడంలో తప్పే ఉంది. సుజాత గారు, మీకు వంట రాదా? వచ్చు సుబ్బు, చిన్నప్పుడు నేనే వండేదాన్ని, కానీ సుభద్ర ఏం వద్దు నేనే వండి పెడతానని చెప్పింది, అందుకే. మరిప్పుడు ఏమైందండి? సరే సుబ్బు, ఒక పని చేద్దాం, రేపటి నుంచి చూడు నేనెలా పనిచేస్తాను. ఎవరూ చెప్పరండి. మీరేమన్నా నాకు చెప్పారా లేచి ఆఫీస్కి వెళ్ళమని? నేనే వెళ్తున్నాను కదా, ఇది అంతేనండి. సరే సుబ్బు, రేపటి నుంచి చూడు మొత్తం నేనే చేస్తాను. సుబ్బు అలిగావా? లేదులే, పదండి. సుబ్బు సుబ్బు, పడుకున్నావా? లేదండి. అలిగావా? లేదండి. సరే సుబ్బు, రేపటి నుంచి చూడు నేను హౌస్ వైఫ్లా ఎలా ఉంటాను, సరేనా? దాని గురించి ఏం కాదండి, నిద్ర వస్తుంది, పడుకోండి. అబ్బా సుబ్బు, నువ్వు అలా ఉండకు సుబ్బు. సుజాత, సుభద్ర పడుకున్నావా? లేదు, టీవీ చూస్తున్నా. ఏం లేదు సుభద్ర, సుబ్బు వచ్చేసరికి నేనేం చేయలేదు, మేమిద్దరం బయటికెళ్ళి తిన్నాం, దానికి సుబ్బు అలిగాడమ్మా. ఛీ, ఏంటే బుద్ధుందా అసలు నీకు? వచ్చేసరికి వంట చేయాలి కదా. మరి ఇంట్లో ఏం సర్దలేదు, సుబ్బు కూడా నాకేం చెప్పలేదు కదా, కానీ కింద ఓనర్ ఆంటీ పిలిచింది సుభద్ర, మధ్యాహ్నం నేను అక్కడే తిన్నాను. చిచి, అలా పిలిస్తే వెళ్ళిపోయి తినేడువేనా, వంట చేయడం మానేసి? నేనింట్లో ఎలా ఉన్నానో ఇక్కడ కూడా అలానే ఉన్నాను, నా తప్పేముంది చెప్పు. చ, పరువు తీస్తున్నావే బాబు. కాని సుభద్ర, సుబ్బు బాగా అలిగాడు, మరి అలాగరా ఏం చేస్తున్నావ్ అసలు నువ్వు చెప్పని అన్ని వదిలేసావు అబ్బా అమ్మా తిట్టకమ్మా ఆ సుభద్ర ఇంతకీ నువ్వు హౌస్ వైఫే కదా అదేం అడగడమే అబ్బా చెప్పమ్మా అవును హౌస్ వైఫ్నే ఆ అయితే ఇప్పుడు నేను కూడా నీలా హౌస్ వైఫ్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పు నువ్వేనా అడిగేది అబ్బా చెప్పమ్మా ఇవాళ సుబ్బు బొంగుమూత వేసుకున్నాడు నాకు అస్సలు నచ్చలేదు చెప్పు నేను చేస్తాను సరే విను సుభద్ర చెప్పింది పొద్దున్నే 6 గంటలకి లేవాలని ఇప్పుడు అమ్మో 6 అయిపోయింది सुबु 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 ले सुबु ऑफिस के लाली सुबु ले सुबु संध्याकाल पेट्टान वेल्लाली कदा सुजात गारू मीरे एप्पुडु लेचारू अवुनु सुबु नेनु पोद्दुन्ने 6 గంటలకే लेचानु चूडु कावालंटे बयट मुग्गु कूडा वेसानु वंट कूडा अयिपोयिंदि सुबु नी बॉक्स कूडा कट्टेसानु मध्याह्నం तिनडानिकी पद सुबु ले సుబ్బు ఇవ్వు నేను పెడతాను సుబ్బు నీకు తెలుసా నేను హౌస్ వైఫ్ ఎలా అవ్వాలో నేర్చుకున్నాను వెళ్ళు సుబ్బు బ్రష్ చేసుకో సుగుణాల శ్రీరాముడు మురిసాడు మెరిసేనాడు సరి అయినా ఇల్లాలంట తన కోసం వచ్చిందంట తానే తందనే తందననేనే తానే తందనే తందననేనే తానే తందనే తందననేనే తానే తందనే తందననేనే ఒక గంచం ఒక మంచం ఒక గదితో సావాసం ఇప్పుడైతే తానంటే ఇల్లాలంట అనుకున్న జీవితమే కళ్ళ ముందు కనిపిస్తే సుబ్బుగారి సంతోషం చూడతరమా తుంతురుతుం 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 తుం తుంతురుతుం తుంతురుతుం తుం ఇల్లు కాస్త చిన్నదైన గానీ సర్దుకుని పోతుంది బాలమణి చింతలేమి లేకుండా సామి సౌఖ్యముగా ఉండండి రామరమి సుబ్బు బాయండి సుబ్బు సుబ్బు ఒక్క నిమిషం సుబ్బు సుబ్బు ఇదిగో టిఫిన్ మర్చిపోయావు సుబ్బు అన్నం కూరతో పాటు 2 కోడిగుడ్లు కూడా వేశాను తిను సరేనా సరేనండి సుబ్బు సాయంత్రం త్వరగా వచ్చేసే అలాగే అండి సుబ్బు తినే ముందు ఫోన్ చేస్తాను మాట్లాడు సరే అండి మీరు కూడా తినేసేయండి సరే సుబ్బు తింటాను సుబ్బు హౌస్ వైఫ్ గా అన్ని బానే చేశాను కదా సరే సుబ్బు వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్ సుబ్బు. अयो सुबह 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 बा सुबह सुबह सुजात गारू ఏమైందండి? ఏం లేదు, నీ బండి నెట్టాలి కదా అందుకే వచ్చాను. ఇదిగో ఈ కర్చీఫ్ కూడా మర్చిపోయా. థాంక్స్ అండి. థాంక్సా? థాంక్స్ ఎందుకులే సుబ్బు, నువ్వు సాయంత్రం వస్తావు కదా అప్పుడు నా కోసం 2 బాదం పాలు తీసుకురా. సరే. నువ్వు వచ్చేలోపు నీకోసం మంచి వంట చేసి పెడతాను సరేనా? రాత్రి ఇద్దరం కలిసి తిందాం అన్నావు కదా, ఇవాళ మన ఇద్దరమే తిందాం. సరేనండి. సుబ్బు నీకు బాక్స్ కట్టాను కదా, తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పు సరేనా? ఇంకా వెళ్ళు. సుబ్బు ఒక నిమిషం. నా ప్రాణమే నీవై जन्म जन्मना बंधमे नी तोड़ुगा नेने अग्नि साक्षिगा इच्छु माटे तम दरम 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 दम दरम दरम तम दरम 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 दम दरम दरम శృతి ఏమైపోయావు? ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, ఆఫీసుకు కూడా రావట్లేదు. దాని సంగతి వదిలేసే గానీ సార్ ఏంటి మంచి హుషారు మీదున్నారు. ఈ నెలలో ఉద్యోగం పర్మనెంట్ చేస్తా అన్నాడు శృతి, అంతేకాదు జీతం కూడా పెంచుతానని చెప్పాడు. అబ్బో కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ శృతి. సుబ్బు నాకెందుకో ఇది అవదనే అనిపిస్తున్నది. శృతి, సుజాత నా కోసం ఈ బాక్స్ కట్టి మరీ పంపించింది, అంతేకాదు బొట్టు పెట్టింది. ఈ బట్టలు కూడా తన సెలెక్ట్ చేసింది, బాగుంది కదా? ఎస్ సుబ్బు, ఇట్ ఈస్ వెరీ నైస్ అండ్ వెరీ పర్ఫెక్ట్. థ్యాంక్స్ అండి. మొత్తానికి హ్యాపీరా సుబ్బు, మ్యారేజ్ అయిపోయింది, జాబ్ కూడా సెటిల్ అయిపోయింది. సుబ్బు వాట్ అబౌట్ నెక్స్ట్? అర్థం కాలేదండి. గుడ్ న్యూస్. బుక్స్ ఇవ్వ. రే సుబ్బు సిగ్గుపడతావేంట్రా? పెళ్ళైనా కూడా ఇంకా సిగ్గుపోలేదు. చింటూ 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 చిట్టి చింటూ రే చింటూ చింటూ రే చింటూ చింటూ లేవరా. అబ్బా సుభద్ర ఇంకొద్దిసేపు పడుకుంటా. అదేం కుదరదు లే. అబ్బా సుభద్ర స్కూల్ టైం అవుతుందిలే. అబ్బా సుభద్ర ఏంటి నీ గోలా? అబ్బా సుభద్ర ఈ సుజాత వెళ్ళిన దగ్గర నుంచి అమ్మంతా నా మీద చూపిస్తున్నావు. చింటు 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 చిట్టి చింటు 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 ఏంట్రా చూపు? నీ సుజాతకు చెప్తానుండు. చెప్పుకోపో. హలో హలో సుజాత, నువ్వెలా ఉన్నావు? నేను బాలేను. అదేంట్రా ఏమైంది? అంటే సుభద్ర ఊరుకూరిని ఏదో ఏదో అంటుంది. రే చింటూ నన్ను ఇందాకేమైనా తలుచుకున్నావేంట్రా? నాకు పొలమారింద్రా. అబ్బా సుజాత నేను తిడుతున్నాను చెప్తుంటే నువ్వు ఏదేదో అంటున్నావేంటి? రే చింటూ ఆ ఫోన్ ఇవ్వు. హలో అబ్బా సుభద్ర. సుభద్ర సుజాత అమ్మా నువ్వు చెప్పినట్టే అన్నీ చేస్తున్నానమ్మా. సుబ్బు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ కట్టి నేనే దగ్గరుండి పంపిస్తున్నానమ్మా. సుబ్బు చాలా సంతోషంగా ఉన్నాడమ్మా. అబ్బా ఫోన్లేవే, ఇప్పటికైనా నీకు బాధ్యతలు తెలిసాయి. అవునమ్మా, ఈ చింటుగాడు చూడే రోజు స్కూల్కి టైం అవుతున్నా లేటుగా లెగిస్తాడే. నువ్వు వెళ్తూ వెళ్తూ నీ బుద్ధులన్నీ ఇడికి ఇచ్చేళ్ళావా ఏంటి? అమ్మా ఏంటి నన్నంటావేంటమ్మా? వాణ్ణి కూడా పెంచింది నువ్వే కదా, ఇప్పుడు కూడా నువ్వు నన్నే అంటున్నావు. అమ్మా నీకోటి తెలుసా, నన్ను సుబ్బు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? సుజాత గారు మీరింటికి అదృష్టం అండి, మీరు రాగానే నా జాబ్ కూడా పర్మనెంట్ అయిందని అన్నాడు తెలుసా. అబ్బో నిజం అమ్మా? సర్లేవే. ఏ సుజాత స్కూల్కి టైం అవుతుంది, నేను ఈవినింగ్ చేస్తాలేవే. సరే అమ్మా, నువ్వు చింటూ జాగ్రత్త, ఉంటాను. బాయ్ అమ్మా. సరేలేవే, ఫోన్ తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టు. నాకెందుకు చెప్తున్నావు? నువ్వు సుజాతతో మాట్లాడు కదా, సుజాతనే పెట్టదు పో. అయినా నాతో ఇలా ఎప్పుడైనా అవుతూ మాట్లాడావా? అయినా ఇంట్లో ఉన్న చింటూ కన్నా వెళ్ళిపోయిన సుజాతనే ఎక్కువైంది. ఓ సుభద్ర, రే చింటూ చింటూ papara 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 papara. హలో సుజాత గారు. హలో సుబ్బు, ఏం చేస్తున్నావు? సుజాత గారు ఇప్పుడే తిన్నాక ఫోన్ చేద్దాం అనుకుంటున్నానండి. అవునా? ఏం లేదు సుబ్బు, తింటూ మాట్లాడదామని చేశాను. చెప్పండి, ఎక్కడున్నావు సుబ్బు? ఇప్పుడే సగం పని అయిపోయింది, ఆఫీస్కి వచ్చాను తిందామని. అవునా సుబ్బు, ఇవాళ పని బాగా జరిగిందా? బాగానే అవుతుందండి. సుబ్బు నువ్వు నన్ను సంతకాలు పెట్టడానికి తీసుకెళ్తానని చెప్పి ఇప్పటి వరకు సంతకాలు పెట్టడానికి తీసుకెళ్ళలేదు సుబ్బు. సుజాత గారు వచ్చేసారి తప్పకుండా తీసుకెళ్తానండి. సరే. ఇంకేంటి సుబ్బు? I hate this bad behavior, Subbu. తాతగారు ఫస్ట్ వర్క్. రే తినటం అయిపోతే బయలుదేరదాం. సుజాత గారు మీరు తినేసారా? అవును సుబ్బు, నేను ఇప్పుడే తింటున్నాను. సరేనండి, నేను తిన్నాక ఫోన్ చేయనా? సరే సుబ్బు. సుజాత గారు వంట మాత్రం చాలా బాగుందండి. చాలా కాలం తర్వాత కడుపు నిండా తిన్నానండి. సరే అండి, ఉంటాను. బాయ్. సుజాత గారు, సుజాత గారు ఏమైందండి? ఏం లేదు సుబ్బు, పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాను కదా, కొంచెం నీరసంగా ఉంది. ఒళ్ళు కాలుతుంది, జ్వరం వచ్చినట్టుందండి. అవునా? అవును సుబ్బు నిజమే, పొద్దున్న నుంచి పని చేస్తూనే ఉన్నాను కదా, అందుకే జ్వరం కూడా వచ్చినట్టుంది. ఉండండి నేను టాబ్లెట్లు తీసుకుంటాను. సుబ్బు సుబ్బు ఏం వద్దు సుబ్బు, నాకు సూది మందులన్నా టాబ్లెట్లన్నా చాలా భయం సుబ్బు. సూదులు కాదండి, మందులు తీసుకొస్తాను అంతే. అరే సుబ్బు ప్లీజ్, మందులు వేసుకోకపోతే జ్వరంలా తగ్గుతుందండి. సుబ్బు ఐడియా ఏంటది? అరికాళ్ళకి గోరింటాకు పెడితే జ్వరం పోతుందని మా అమ్మమ్మ చెప్పింది సుబ్బు. అరి కాళ్ళ గోరింటాకు పెడితే జ్వరం తగ్గడం ఏంటండి? అయ్యో నిజం సుబ్బు, కావాలంటే పెట్టి చూడు, రేపు పొద్దున కల్లా జ్వరం తగ్గిపోతుంది. సుజాత గారు, ఇప్పటికిప్పుడు గోరింటాకు ఎక్కడి నుంచి తీసుకురావాలి? సుబ్బు మన ఇంటి కిందే గోరింటాకు ఆకులున్నాయి సుబ్బు. సరే నేను వెళ్ళి తీసుకొస్తాను. సుబ్బు బాదం పాలు తీసుకొచ్చినట్టున్నావుగా, ఇక్కడ పెట్టేసి వెళ్ళులే. బా సుబ్బు సరిగ్గా వెయ్యి. పెడుతున్నాను. ఏం సుబ్బు నీ గోరింటాకు కూడా పెట్టడం రాదా? నాకు గోరింటాకు పెట్టడం ఎలా వస్తుందండి మీరు మరీను. సుబ్బు గుండ్రంగా వేయి అంటే నువ్వు ఏదేదో గీసేస్తున్నావు సుబ్బు. జాతిగానే పెడుతున్నానండి. సుబ్బు తగ్గుతున్నట్టుంది. ఏంటండి జ్వరం? ఏంటప్పుడే? అవును సుబ్బు, టాబ్లెట్లు ఇవన్నీ పనికిరావు సుబ్బు, అందుకే గోరింటాకు పెట్టుకోవాలి. పోనీలేండి తగ్గుతుంది కదా అచ్చాలు. సుబ్బు ఆకలేస్తుందా? మీకేస్తుందా? సరే ఏం తింటారు చెప్పండి, వంట వండుతాను. లేదులే సుబ్బు, నేను వంట చేసే పడుకున్నాను. ఎందుకండి బాగాలేనప్పుడు అవన్నీ చేయడం? ఏం పర్లేదులే సుబ్బు. సరే పదండి తిందాం. కాళ్ళకి గోరింటాకు ఉంది కదా సుబ్బు, నేనెలా వస్తాను? ఒక పని చేస్తావా, నువ్వే ఇద్దరికి కలుపుకొని పెట్టు సుబ్బు, నాకు అసలుకే జ్వరం సుబ్బు. సరే. శ్రీరామునితో సీతమ్మయిల చేరుకున్న బంధం జతపడు ఈ వేళలో రాయనున్నది అందమైన జీవితం. తనోంతో తదిరనా తదిరనా తనోంతో తదిరనా తనోంతో తదిరనా తదిరనా తనోంతో తదిరనా. సుజాత సుబ్రహ్మణ్యం కలిసే తరుణం. సుబ్బు కూర ఎలా ఉంది? బాగుందండి. సుబ్బు ఇంకేంటి ఇవాళ ఆఫీస్లో ఏం చేసావు? ఏముంటుందండి ఎప్పుడు చేసేదే. సరే సుబ్బు, రేపు నీ కోసం ఏం కూర చేయను? నీకేం కూరలంటే ఇష్టం? నాకా బంగాళదుంప వేపుడు, టమాటా పప్పు, సాంబార్, వంకాయ, బెండకాయ. నా అన్ని కూరలు చెప్పేసావు కదా సుబ్బు. సుబ్బు చీ, అయినా నీకు బెండకాయ కూర అంటే ఇష్టమా? చీ నాకు బెండకాయ అంటేనే ఇష్టం. సుబ్బు సుబ్బు సుబ్బు. సుజాత గారు ఏమైందండి? కరెంట్ పోయింది సుబ్బు, నాకు కరెంట్ పోతే చాలా భయం సుబ్బు. నేను పక్కనే ఉన్నాను కదండి. సుబ్బు ఇవి నీ బుగ్గలా చాలా మెత్తగా ఉన్నాయి సుబ్బు. సుబ్బు నేను కూడా బెండకాయ తినకపోయినా నా బుగ్గలు కూడా మెత్తగా ఉంటాయి చూడు కదా. చెప్పు సుజాత గారు. ముద్దు పిల్లలు పుట్టేస్తారు సుబ్బు. పుట్టనివ్వండి. ఏంటి పుట్టనివ్వండా? పుట్టనివ్వండి. పిల్లలు పుట్టినా పర్లేదా? పర్లేదు. నిజంగా? సుబ్బు ఇదిగో బాక్స్ కూడా పెట్టేశాను సుబ్బు. అన్ని పెట్టుకున్నావు కదా, బ్యాగ్ లో అన్ని ఉన్నాయి కదా. సరే సుబ్బు బాయ్. సుబ్బు నేను చెప్పాను కదా అరికాళ్ళకు గోరింటాకు పెడితే జ్వరం తగ్గిపోతుందని, నువ్వే ఇప్పుడు కావాలంటే చూడు జ్వరం తగ్గిపోయింది. అవును సుజాత గారు తగ్గిపోయింది కదా. సరే మీరు తినేసి పడుకోండి, వెళ్ళొస్తాను. సరే సుబ్బు. సుబ్బు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు బోర్ కొడుతుంది సుబ్బు, మనం టీవీ కొందామా? సుబ్బు మా మంచి సుబ్బు. సరే సుబ్బు అయితే. సరే సుబ్బు బాయ్. సుజాత గారు ముద్దు, మరి పిల్లలు పుట్టేస్తే? ఏం కాదులే సుబ్బు, పుడితే పుట్టిని, మన పిల్లల్ని మనమే చూసుకుందాం పద. బాయ్ అండి. బాయ్ సుబ్బు. సుబ్బు త్వరగా వచ్చే. బాయ్. అమ్మో నీ పని బాగుంది, రోజు చికెనే. ఏంటమ్మాయి సుజాత మీ ఆయనకు అలా ముద్దు పెట్టావు? మా ఆయన నా ఇష్టం నేను ఎక్కడైనా పెట్టుకుంటా కావాలంటే నువ్వు కూడా మీ ఆయనకి పెట్టుకో అంటే ఈ వయసులో మేము పెట్టుకుంటే బాగోదేమోలే సర్లే గాని మీ ఆయన బట్టలు ఏంటి అలా ఉన్నాయి అంకుల్లాగా అంటే నీకు వేరే పనేం లేదా మా ఆయన చెప్పులు మా ఆయన ముద్దు పెట్టాడు మా ఆయన బట్టలు ఇవే కావాలేంటి వేరే పని పాటేం లేదు నీ నువ్వు ఆడుకో పా ఆయన బట్టలంట ఆమెకెందుకో తొక్క మా ఆయన బట్టలంట అంకుల్లా ఉన్నాయంట ఆమెకేం తెలుసు ruku ku 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 ruku ku 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 ruku ku 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 అంకుల్లా ఉన్నాడు అమ్మా ఆయన ఇప్పుడు చెప్తా అన్నయ్య అన్నయ్య నువ్వేంటన్నయ్య ఇక్కడ అన్నయ్య మాట్లాడవేంటి వచ్చిన పని ఇందులో వస్తున్నా సంసారం మొదలయ్యింది సరదా కాస్త తీరుతూ ఉంది శ్రీరాముడైన జీవితం అంటే సులువే కాదంటూ చెప్పినాడు అక్క నా దగ్గర 4000 ఉన్నాయి 4000కి ఎన్ని వస్తే అన్ని ఇచ్చే హలో సుబ్బు నీ షర్ట్ సైజ్ ఎంత చెప్పు సుబ్బు ప్యాంట్ 36 సరే సుబ్బు ఉంటాను అక్క షర్ట్ సైజ్ 40 ప్యాంట్ సైజ్ 36 అక్క 4000కి తీసుకున్నాను కదా మా చింటుగాడికో 2 నెక్కర్లు నువ్వే ఫ్రీ అయ్యాలక్క అక్క వెళ్ళొస్తాను రే సుబ్బు శృతి ఎక్కడికెళ్ళావు లోపల కూడా లేవు మూర్తి పిలిస్తే వెళ్ళానురా ఏమైంది ఏమన్నా అన్నాడా ఏమైంది ఇందాక మీ అన్నయ్య వచ్చాడరా చూశాను ఎందుకు వచ్చాడో నాకు తెలీదు అది మూర్తితో చెప్పాడంట నీకు ఆయనకి ఏ సంబంధం లేదని ఈ రోజు నుంచి షూరిటీ కూడా ఇవ్వనని చెప్పి వెళ్ళిపోయాడ్రా ఇంకా మూర్తి కూడా రేపటి నుంచి నిన్ను కలెక్షన్ చేయొద్దని చెప్పమన్నాడు నేను కూడా చెప్పి చూశానురా సారీ సుబ్బు సార్ ఏంటి సుబ్బు ఎలా వచ్చావు శృతి ఏం చెప్పలేదా నీకు సార్ సార్ నన్ను ఉద్యోగం నుంచి తీసేశారంట కదా సార్ అవును సుబ్బు మీ అన్నయ్య వచ్చాడు షూరిటీ ఏమన్నాడు మనం చేసే బిజినెస్ ఫైనాన్స్ బిజినెస్ కదా అవును సార్ ఫైనాన్స్ బిజినెస్ దానికి షూరిటీ కంపల్సరీ అది లేకుండా మనం అప్పు ఇవ్వలేము ఉద్యోగం కూడా ఇవ్వలేము మరి అలా సార్ సార్ కావాలంటే అగ్రిమెంట్ మీద సంతకం పెడతాను సార్ అలా కాదు సుబ్బు నువ్వు కలెక్షన్ చేస్తావు డబ్బులని నువ్వు పట్టుకెళ్ళిపోతే నేను ఎవరిని అడగగలను సార్ 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 ఇన్నేళ్ళు మీ దగ్గర నమ్మకంగా పనిచేశాను కదా సార్ నేనెందుకు అలా చేస్తాను నీకు అర్థం కావట్లేదు సుబ్బు విసిగించుకు వెళ్ళు కావాలంటే వెళ్ళి మీ అన్నయ్యతో షూరిటీ తీసుకుని రా అప్పుడు మిగతాది ఆలోచిద్దాం సార్ ప్లీజ్ సార్ అలా చేస్తే నా జాబ్ కూడా పోయింది సార్. వెళ్ళి సుబ్బు ఇక్కడి నుంచి అర్థం చేసుకోండి సార్. సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపో సుబ్బు సార్. ప్లీజ్ గో సార్. అర్థం చేసుకోండి సార్. యు కెన్ లీవ్ నౌ. రే అగు అనయా చేదే చిట్టి డబ్బులేరా అనయా. మూర్తి ఉద్యోగం నుంచి తీసేసాడు అన్నయ్య. అయితే దాన్ని నన్నేం చేయమంటావు అన్నయ్య? షూరిటీకి నీకు ఏం సంబంధం లేదని చెప్పావంట. చెప్పారా? అవును చెప్పా. నేను చూసిన సంబంధం కాదని ఎవరితో రోడ్డును పోయేదాన్ని పెళ్లి చేసుకుంటే నాకు కాలి ఆ మంట ఎలా ఉంటుందని నీకు తెలియదని చెప్పా. మూర్తికి ఒక్క మాట చెప్పన్నయ్య. నేను చెప్పను రా అయినా ఇప్పుడు వచ్చేలా మాట్లాడని సిగ్గుండాలరా. రేపు బండి పెట్టి కట్నం ఇచ్చి మంచిగా చూసుకున్న సంబంధాన్ని తీసుకొస్తే నా మాట కాదని ఆస్తిపాస్తి లేదని ముక్కు మొహం తెలియదని పెళ్ళి చేసుకొచ్చి నా పరువు తీసిన తర్వాత ఇంకా నాతో మాట్లాడతాడంట్రా ఎలా? అన్నయ్య నెల నెల నీ చిట్టి డబ్బులు కట్టేస్తున్నాను కదా, మరి ఇంకేంటి అన్నయ్య? అదా అయినా చేసుకున్నావు కదా దాన్ని అడుగు. మీ ఇద్దరు కలిసి అప్పే చేస్తారో అడుక్కు తింటారో నాకు అనవసరం. నెల నెల టైంకి తీసుకొచ్చి చీడీ డబ్బులు కట్టలేదనుకో ఊరుకునేది లేదు అన్నయ్య. రే నీకు నేను సాయం చేయను, ఎవరిని చేయను, అర్థమైందే? నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద సీమనిత్ర అనే ఉంటే మీ అమ్మకి ఏంటే మీ అమ్మకి మా నాన్నకి నువ్వు పుట్టినడు అయితే డబ్బులు ఇచ్చి మాట్లాడు, అర్థమైందే? అన్నయ్యరా అన్నయ్యరా అంటావు కదా, డబ్బులు ఇస్తావు నన్నే పైకొచ్చి మాట్లాడమంటావు. నేను ఇష్టం అన్నయ్య ప్లీజ్ అన్న. డబ్బులు ఇచ్చి మాట్లాడకపోతే ఎలా? రే డబ్బులు ఇచ్చి మాట్లాడు. వెళ్ళు, నువ్వు తెస్తావా నన్ను రమ్మంటావు? వెళ్ళు డబ్బులు తీసురా, నేను ఎక్కడ ఉంటా. రే డబ్బులు తీసుకురాలేదనుకో పైకి వచ్చి మాట్లాడతా. వెళ్ళు. రే సుబ్బు ఎంతసేపు రా డబ్బులకి వెళ్ళి వస్తానే పైకి రాలా. సుబ్బు ఏం సుబ్బు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నాను అయినా ఫోన్ కూడా ఎత్తావు, అయినా ఇంత లేట్ వచ్చావేం సుబ్బు? సరే ఇదంతా కాదులే కానీ ఉండు నీకు కథకొచ్చు చూపిస్తా నాకు. రే సుబ్బు ఎంతసేపు డబ్బులు తేవడానికి? సుబ్బు ఇది చూసావా నీకేం తీసుకున్నానో? నీకే బట్టలు తీసుకున్నాను సుబ్బు. కింద సావిత్ర అంటే ఏమనిందో తెలుసా? మీ ఆయన ఏంటి సుజాత అంకుల్లా బట్టలు వేసుకుంటాడు అని చెప్పింది సుబ్బు. అందుకే నీ కొత్త బట్టలు కొన్నాను సుబ్బు. చింటుగాడికి కూడా 2 నిక్కర్లు ఫ్రీగా తీసుకున్నాను సుబ్బు. అయినా నాకే అనిపించింది సుబ్బు నువ్వు అంకుల్లా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నావని. అయినా రేపటి నుంచి చూడు నిన్నెలా పంపిస్తాను. ఇంకేమనిందో తెలుసా? డబ్బులు ఇదే బుక్ సుబ్బు, ఈ బుక్లో నుంచే 4000 తీసుకున్నాను. ఎవరిని తీసుకున్నారు? ఎవరినో అడగడం ఏంటి సుబ్బు, నువ్వు ఇందులో నుంచే తీసుకుంటావు నేను ఇందులో నుంచే తీసుకుంటాను, మన డబ్బులే కదా. నాకు చెప్పకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వాడేస్తారా? అయినా ఏంటి సుబ్బు నా కోసం తీసుకున్నట్టు చెప్తున్నావు? నీకోసమే కదా సుబ్బు నేను తీసుకున్నాను. నేను అడిగానండి నాకు బట్టలు తీసుకోమని. అబ్బా ఏం సుబ్బు ఇప్పుడు నేనేమన్నానని సుబ్బు? సుజాత గారు ఫోన్ కూడా లేదు. ఎక్కడికి వెళ్ళారు? కింద కూడా లేరు, ఫోన్ లేదు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? నన్నే కొడతాడా? ఎవరు రారేంటి? సుజాత, ఏంటి ఎలా వచ్చావు? నిన్నేనే, చెప్ప పెట్టుకుంటూ వచ్చావేంటే? సుజాత, నిన్నేనే, నువ్వు ఒక్కదానివే వచ్చావే, సుబ్రహ్మణ్యం రాలేదా? నిన్నేనే సుజాత, మాట్లాడవేంటే? అడుగుతున్నాను కదే. అబ్బా ఏంటమ్మా మాట్లాడేది? రావాలనిపించింది వచ్చాను, అయితే ఏంటంట? పెద్ద అడుగుతుంది. రావద్దా చెప్పు, వెళ్ళిపోతాను. ఊరికే ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావు. సుజాత, సుబ్బు ఏమైనా అన్నాడా? నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? ఇంకా సుబ్బు ఏమైనా అన్నాడా? వీడేమైనా అన్నాడా? చెప్తా. సుబ్బు ఎందుకొచ్చావు? రాకు. ముందు సుజాతని ఏమన్నావు చెప్పు. ముందు వెళ్ళి. ఎవరే చింటూ? సుబ్బు మీరా? ఏంట్రా బావతో అదేనా మాట్లాడే పద్ధతి? బావ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు. లోపలికి రా బాబు. కూర్చో బాబు. చింటూ బాగున్నా? ఏ చింటూ, బావ మొహం తుడుచుకోవడానికి టవల్ తీసుకురా. ఎన్నిసార్లు చెప్పాను రా అలా మాట్లాడొద్దని? వెళ్ళి తీసురా పో. రే చింటూ, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ తీసుకొస్తాను. సరే అండి. మా సుజాతని ఎందుకు తిట్టావు? అంటే అది అదేమొద్దు. సుజాతకి ఎవరు లేరనుకుంటున్నావా? నేనున్నా. సుజాతని తిడితే నేను తిట్టినట్టే. మేము అలిగాము, మేము ఎక్కడికి రాము, సుజాత ఇక్కడే ఉంటుంది. టీ తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. సుజాత గారు ఎక్కడ ఉన్నారండి? దానికి కొంచెం మొండితనం ఎక్కువ బాబు, చెప్తే విందు. దాని కోపం పోవాలంటే ఎక్కడున్నారు? నేను చెప్పను పో. రేయ్ అలా మాట్లాడొద్దన్నానా? వెళ్ళవతలకి. అది చిన్న గొడవేనండి, నేనే తిట్టేశా. కావాలని ఏం తిట్టలేదండి. ఉద్యోగం విషయంలోని, అన్నయ్య విషయంలోని కోపం వస్తే అది ఎవరి మీద చూపించాలో తెలియక సుజాత గారి మీద చూపించేశా. ఇంకెప్పుడు ఇలా జరగదండి. మీరేమన్నా కొంచెం మాట్లాడతారా? నేను మాట్లాడతా బాబు. సరేనండి. నువ్వు కూడా ఒకసారి మాట్లాడమ్మా. సుజాత, సుబ్బు వచ్చాడే, తిట్టాను గట్టిగా. అలా అలా అన్న సుజాత అని గట్టిగా చెప్పాను. సుజాత, సుభద్ర గారు సుబ్బుకే సపోర్ట్ చేస్తుంది, నన్నే అంటుంది. నువ్వు మాత్రం సుబ్బుతో మాట్లాడుకు. సుజాత, సుబ్బుతో మాట్లాడుకు. మనం ఇలాగే ఉన్నాం. సుబ్బు వస్తున్నాడే, నువ్వేం మాట్లాడుకో. సుజాత గారు సారీ అండి. సుజాత గారు ఒక్కసారి మాట్లాడచ్చు కదా? నువ్వు మాట్లాడకు సుజాత, నేను దగ్గర నుంచి చూస్తున్నా. నాతో నీళ్ళు ఇప్పించుకున్నాడు, కుర్చీ ఇప్పించుకున్నాడు, టవల్ ఇప్పించుకున్నాడు, అక్కడికి టీ కూడా ఇప్పించుకున్నాడు. నన్ను అంటుంటే ఒక్క మాట కూడా అనలేదు సుజాత, నుంచొని చూస్తున్నాడు. కొంచెం సారీ అని చెప్పాడంటే అది లేదు సుజాత. నా దొదిలి సుజాత హట్టే ఉంటుంది, సారీ చెప్తాం అని కొంచెం కూడా లేదు. ఎందక్కడి నుంచి చూస్తున్నాను నేను. చింటూ నీకు కూడా సారీ. నాకేమవుతుంది నీ సారీ? ఆహా లేదు, అది కాదు సుజాత గారు. ఏది కాదు? చింటూ సారీ చింటూ. సుజాత గారు, సుజాత గారు సారీ. సుజాత గారు తప్పైపోయిందండి. సుజాత గారు ఒక్కసారి మాట్లాడండి, నేను కావాలని చేయలేదు. రిచింటూ నేను అలిగాను, ఇప్పట్లో మాట్లాడానని చెప్పరా. అలిగిందట సుబ్బు, ఇప్పట్లో మాట్లాడదంట. అది కాదు సుజాత గారు, నా మాట వినండి. మేనేజర్ మూర్తి గారు నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. రే చింటూ, అయితే నాకేంటి? పర్మనెంటే కాదు కదా, ఏకంగా ఉద్యోగం నుంచే తీసేశారండి. పోతే పోయింది, ఉద్యోగం నేను ఒకటా ఏంటి? అయినా నీకు ఉద్యోగమే అన్నీ చేసి పెడుతుందా? పొద్దున్నే ఆఫీస్కి పంపిస్తుంది, బండి తోస్తుంది, అన్నీ కడుతుంది. మీరే కడుతున్నారు. అయినా నా మీద ఎందుకు రచింటూ అరవడం? అదే కాదండి, అప్పుడే అన్నయ్య కూడా వచ్చాడు డబ్బులని. అడిగితే అడిగాడు డబ్బులు పెద్ద. ఎంత కావాలో చెప్పు ఇస్తా. నేనేమైనా నా కోసం ఖర్చు పెట్టానా ఏంటి? అరే కాదురా చింటూ, ఆ పక్కన అక్క వాళ్ళు మీ ఆయన ఏంటి అలా ఉన్నాడు, ఆ బట్టలేంటి, ఆ చెప్పులేంటి అంటే వెళ్ళి బట్టలు కొన్నాను రా. నాకేమైనా వస్తుందా ఏంటి చెప్పు? సుబ్బు కోసమే కదా కొన్నాను. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? సుజాత గారు అలా అనకండి, పదండి ఇంటికి వెళ్దాం. నేను రాను పో. ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాను రా, కాళ్ళు కూడా నొప్పి వస్తున్నాయి, అయినా పట్టించుకోలేదు. నీ కాళ్ళు వస్తున్నాయా సుజాత? సుజాత గారు పో, నేను నొక్కనా? ఏం మోసలేదు, వెళ్ళిపో. రే చిండు పక్కకి వెళ్ళరా. సుజాత రే వెళ్ళరా, ఒకటే గోల. ఇప్పుడు దాకా నన్నాను మని ఇప్పుడు నన్నే అంటున్నావు ఏంటి సుజాత? నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు వెళ్ళరా చిండు. చింటు 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 చిటి చింటు 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 చిటి చింటు చింటు. అమ్మా కాళ్ళన్నీ నొప్పులు వస్తున్నాయి. హే హే సుజాత సుజాత హే 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 సుజాత సుజాత హే. సుజాత గారు మీ కాళ్ళు ఏంటండి ఇంత తెల్లగా ఉన్నాయి? అరే మీ బుగ్గలు కూడా, మీ జుట్టు కూడా. సుజాత గారు అసలు మన వీధిలోనే ఎవరికి అంత ఒత్తుగా లేదు. ఆ వీధిలో ఏంటి, ఈ చుట్టుపక్కల ఊర్లోనే ఎవరికీ లేదు నాలాంటి జుట్టు. ఎంత ఒత్తుగా ఉందో చూడు, కావాలంటే పట్టుకో. అవును సుజాత గారు, అందరూ నన్నే అడుగుతారు తెలుసా, ఎవరి పెళ్ళైనా బట్టలు ఏం కొనాలి ఏం వేసుకోవాలన్నా నన్నే అడుగుతారు. అవునండి. అయినా నీతో మాట్లాడుతున్నానేంటి? అమ్మో సుజాత గారు అలా కాదండి. నేనేం తినలేదు పొద్దున్నుండి. సరే ఇంటికి వెళ్దాం పదండి. ఎందుకు మళ్ళీ నన్ను తిట్టడానికా, మళ్ళీ నా చంప పగలగొట్టడానికా? అయ్యో ఇంక అస్సలు అనండి. అనడమేంటి, కొట్టేవకుండా నన్ను. నిన్న రాత్రి నుంచి కూడా ఏం తినలేదు నేను. సరే అండి నేను తినిపించిన. ఏం అవసరం లేదు. రే ఏంట్రా మళ్ళీ వచ్చావు? అమ్మ ఆమ్లెట్ వేసింది, నీకెందుకు? నేను తింటున్నా. సుబ్బు దా సుభద్ర జాగ్రత్త, వెళ్ళొస్తాను. బైరా చింటూ. సరే జాగ్రత్త, సుబ్బుని ఇబ్బంది పెట్టుకో. అమ్మా ఇక్కడ కూడా నన్నే అంటావేంటి? సరే బాయ్. బైరా చింటూ, వెళ్ళొస్తానండి. మంచిదమ్మా. సుబ్బు సుజాత ఏమనుకో. సరే సుజాత బాయ్. సుబ్బు బాయ్. చింటూ జాగ్రత్త. చింటూ వెళ్ళొస్తా, బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. ఏమండి సుజాత గారు, అడగడం మర్చిపోయాను, తాళం ఫోన్ రెండు ఎందుకు తీసుకెళ్ళిపోయారండి? ఏం లేదు సుబ్బు, నీకు రాత్రంతా తాళం ఫోన్ కనబడకపోతే నువ్వు కంగారు పడతావని నేనే తీసుకెళ్ళిపోయాను. ఇదేం అలవాటండి బాబు. మరి నేనంతే సుబ్బు. శృతి చెప్పు. సర్లే ఎందుకు కాల్ చేసావు? అబ్బా సుబ్బు తెంపు. అడిగాను, అయినా అది ఏం అయ్యేలా కనపట్లేదు. ఎలారా మరి? ఇక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చారు నీ ప్లేస్లో. ఏమో నేనే చూసుకుంటాలే వేరే ఏదోటి. సరే సరే జాగ్రత్తరా ఉంటా. ఏం సుబ్బు అలా మాట్లాడుతున్నావు? అదేనండి ఉద్యోగం పోయిందని చెప్పాను కదా. అయ్యో సుబ్బు నేను దాని గురించి మర్చిపోయాను సుబ్బు. సరే పోన్లే వేరే జాబ్ వెతుకుందాం. ఏమైంది? అమ్మో మళ్ళీ వేరే చోట? నీకు ఎక్స్పీరియన్స్ లేదా ఏంటి? అందుకే మా సుభద్ర కూడా కొత్త కొత్త స్కూళ్ళు మారేది. అవునా? అవును సుబ్బు నిజం. అయినా ఎక్కువ ఆలోచించకు సుబ్బు. రేపే వేరే ఉద్యోగం కోసం వెతుకుదాం సరేనా? సుజాత గారు నిజంగానే నాకు ఉద్యోగం వస్తుందంటారా? అబ్బా నిజంగానే నా ఏంటి సుబ్బు ప్రతిదానికి భయపడతావు. ఎక్కడ వెతకాలండి? ఏంటి ఎక్కడ చూడాలి? అదే ఉద్యోగం. అబ్బా సుబ్బు నువ్వెక్కడ వర్క్ చదివావు? డిగ్రీ అండి. పాస్ అయ్యావా? అదేంటండి అలా అంటారు? 80% అండి. అప్పట్లో బాగా చదివేవాడిని. 80%ఆ? ఇంకేం సుబ్బు మనకి ఎండలో సంతకాలు పెట్టే జాబ్ ఏమొద్దు సుబ్బు. నీకు మంచిగా ఏసీలో కూర్చునే కంప్యూటర్ జాబ్ వస్తుంది. నిజంగానా? నిజం సుబ్బు. అయినా నీకు ఈ జాబ్లో ఎవరు సుబ్బు పెట్టించారు? మా అన్నయ్య. ఏంటి మీ అన్నయ్య? అవునండి ఫైనాన్స్ దాంట్లో అయితే జీతం బాగా వస్తుందని చెప్పి పెట్టిపిచ్చాడు. అయితే నువ్వు వేరే జాబ్ ఏం ట్రై చేయలేదా సుబ్బు? లేదండి. అబ్బా సుబ్బు సుబ్బు ఏం సుబ్బు నువ్వు? ఏమైంది సుజాత గారు? మరి వేరే జాబ్ నువ్వేం వెతుక్కోలేదా? ఎక్కడ వెతకాలి? ఏంటి ఎక్కడ వెతకాలి సుబ్బు? అదేనండి ఉద్యోగం ఎక్కడ వెతకాలి అని. ఒక నిమిషం ఉండు. ఇదెందుకండి? ఇందులో ఏం చదువుతావు సుబ్బు? అదేనండి పాలిటిక్స్, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు. అబ్బా సుబ్బు నిజంగా మనం అసలు ప్రయత్నించకుండా మన దగ్గరికి అన్నీ రావాలంటే ఎలా సుబ్బు? మనం కూడా ప్రయత్నించాలి కదా అప్పుడే వస్తుంది. ఇటు చూడు సేల్స్ మెన్ కావాలను జీతం 80,000. ఇదేంటి? ఎగ్జిక్యూటివ్ కావాలను ఇది జీతం 25,000. చూసావా? నిజమేనండి. మరి అదే కదా సుబ్బు చెప్తున్నాను. ఇందులో ఏంటంటే మన ఊరి దగ్గరలో ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయో అన్నీ ఈ పేపర్లో ఇస్తాడు. ఇందులో మనం ఒక 4 మంచివి చూసి రేపటి నుంచి ప్రయత్నిద్దాం సరేనా? సరేనండి. దా త్వరగా నేను కూర ఉండాలి సుబ్బు నాకు చాలా పనులు ఉన్నాయి. త్వరగా తెంపు. సుబ్బు తిను. సుజాత గారు డ్రెస్ బాగున్నాయా? బాగుందండి. బాగుంటాయి బాగుంటాయి. ఎందుకు బాగో ఈ బట్టల కోసమేగా మొన్న అంత గొడవ చేసావు. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇలానే వెళ్ళాలి సుబ్బు నీకు తెలీదు. సుబ్బు ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా అడిగింది అన్ని సమాధానం చెప్పే సరేనా? అలాగే 25,000కి తక్కువ అస్సలు అడగొద్దు. సరే అండి. చాలండి. అబ్బా తిను సుబ్బు. అయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు ఏమైందో. సుబ్బు ఇంకొకటే సుబ్బు ఆగు. ఇదిగో వారి మానవుడా నీవు తెలుసుకోవలెరా ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. జీవనమంటే సులువు కాదుర కష్ట నష్టములిష్టపడవలే ఓరి మానవుడా నీవు తెలుసుకోవలెరా ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. తందనానే నానే తందనానే నా తందనానే నానే తందనానే నా. సుబ్బు ఇవాళ ఓనర్ ఆంటీ రెంట్ అడిగింది సుబ్బు. అప్పుడు నేను ఆంటీ మీ కూరలు బాగుంటాయి మీరు బాగుంటారని చెప్పి బిస్కెట్ వేసాను. అప్పుడు ఆంటీ ఏమనింది సరే ఇంకో 2 రోజులు టైం తీసుకోమ్మా అని అనింది సుబ్బు. ఏం కంగారు లేదులే సుబ్బు మనం 2 రోజుల్లో సర్దేద్దాం సరేనా? సుబ్బు సుబ్బు ఏం ఆలోచిస్తున్నావు? ఉద్యోగం గురించేనండి. రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను. ఒక్కోళ్ళు ఒక్కోలా మాట్లాడుతున్నారు. ఫైనాన్స్ కంపెనీలో షూరిటీ లేదని అంటే నేనేదో మోసం చేసేసానని అనుకుంటున్నారు. ఇంకొకరు అక్కడ మానేసి ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పి అడుగుతున్నారు. ఇంకొక ఇద్దరు ఉన్నారండి, కానీ 12,000 ఇస్తానంటున్నారు. సుజాత గారు, పోనీ శృతి చెప్పిన దాంట్లో చేసేనా? ఏం వద్దు సుబ్బు, నా మాట విను. ఇంకొన్ని రోజులు ఆగు. ఆ ఫైనాన్స్ దాంట్లో నువ్వేం చేయనవసరం లేదు. అయినా నీకు 25,000 జీతం వస్తుంది సుబ్బు, నన్ను నమ్ము. నేను చెప్తున్నాను కదా సుబ్బు, సరేనా? సరే సుజాత గారు, పడుకోండి. నువ్వేం ఆలోచించకు సుబ్బు, నేనున్నాను కదా. పడుకోండి. సుజాత గారు. సుబ్బు, అప్పుడే వచ్చేసావా? మీతో కొంచెం మాట్లాడాలండి. చెప్పు సుబ్బు. శృతి ఫోన్ చేసింది. ఏంటంట? తనకు తెలిసిన చోట ఉద్యోగం ఉందని చెప్పింది. అవునా? ఎక్కడా? ఫైనాన్స్ కంపెనీలో కలెక్షన్ ఏజెంటే. జీతం 14,000 అండి. ఏం అవసరం లేదని చెప్పే సుబ్బు. కాదండి, ఈసారి చేద్దాం అనుకుంటున్నాను. అదేం సుబ్బు, మళ్ళీ 14,000 జీతానికి ఎందుకు చేస్తావు? ఏదీ లేకపోవడం కంటే ఏదో చేయడం మంచిదే కదండి. అలా అని చెప్పి అదే జీతానికి ఇంకెన్ని రోజులని చేస్తావు సుబ్బు? ఇప్పుడు మనకేం కష్టం వచ్చిందని బానే ఉన్నాం కదా. అయినా ఇన్ని రోజుల నుంచి ఏం సంపాదించావని సుబ్బు, ఏం దాచావని? అయినా నిన్ను కాదు, ఆ శృతిని అనాలి. జీవితంలో ఎవరైనా ఎదగమని అంటారు కానీ ఇలా అదే జీతానికి చేయమని ఎవరు అడుగుతారు? అయినా నీకేం తక్కువ సుబ్బు, డిగ్రీ ఉంది, 80% ఉంది, ఏ జాబ్ అడిగినా ఇచ్చేస్తారు సుబ్బు. నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? నాకేం భయం లేదు. మరి ఇంకేంటి? మీకేంటండి, ఇంట్లో ఉంటారు, తీసుకొస్తే తింటారు, బయటికెళ్ళి తేవాల్సింది చేయాల్సింది నేను కదా. ఇంట్లో కూర్చొని ఎన్ని కబుర్లైనా చెప్తారు. మీరేమన్నా బయటికెళ్ళి తెస్తారా చేస్తారా? లేదు కదా, నేనే కదా చేయాల్సింది. నెలాఖరు వచ్చేసరికి ఖర్చులు ఎలా ఉంటున్నా మీకేమన్నా అర్థమవుతుందా? హలో సుబ్బు, ఎక్కడున్నావు? ఇక్కడే, మన ఊరు చెరువు దగ్గర. ఏది, మన ఇంటి పక్కన చెరువా? సరే వస్తున్నా. చెప్పు. ఏం లేదండి. ఏమేం సుబ్బు, ఇప్పుడేంటి? ఆ ఫైనాన్స్ దాంట్లోనే ఉద్యోగం చేస్తావా? అలా ఏం లేదు. చెయ్యవా? చెయ్యను. మరి ఇంకేం సుబ్బు? ఇందాక మాట్లాడుతుంటే మీరు నా మీద అరిచారు. అవును, ఇప్పుడు కూడా అరుస్తాను. వెళ్తున్నాను కదండి ఇంటర్వ్యూస్కి, ఉద్యోగం రాకపోతే నేనేం చేయాలి? మీరు కూడా చూస్తున్నారు కదండి. అవును సుబ్బు, నేనేం అనట్లేదు, ఇంకా ప్రయత్నిద్దాం అంటున్నా. ప్రయత్నిస్తూనే ఉన్నాను కదండి. సుబ్బు, ఒక ఐడియా. ఏంటది? ఇవాళ ఏం వారం? గురువారం కదా. కాదు, లక్ష్మీవారం. అబ్బా సరే సుబ్బు, ఆ లక్ష్మీవారం కదా, వచ్చే లక్ష్మీవారం వరకు ప్రయత్నిద్దాం. ఒకవేళ రాలేదనుకో, అప్పుడు శృతి చెప్పిన దానికి వెళ్ళిపో. ఈలోపు శృతికి చేస్తానకు చెయ్యననుకు. ఏమంటావు సుబ్బు? చెప్పు. అయినా సుబ్బు, నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నువ్వు డిగ్రీ చదివావు సుబ్బు, 80% వచ్చింది, దీనికంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఈ చిన్న చిన్న చేస్తే మనకేం రాదు. ఇప్పుడు ఓ కంప్యూటర్ ఉద్యోగానికి 25,000 ఇచ్చారనుకో, రాను రాను ఇంకెక్కువ పెరుగుతుంది సుబ్బు. నిజంగానేనా? నిజం సుబ్బు, నువ్వు ఇదంతా వదిలేసే, ఏం మాట్లాడకు. ఏం చదువుకోని నాకే ఇవన్నీ తెలుసు, నీకెందుకు సుబ్బు ఇవన్నీ తెలీదు? అన్నయ్య పెట్టిపిచ్చాడండి, జీతం కూడా బాగా ఇస్తారని చెప్పాడు. ఓ సంవత్సరం చేస్తే పర్మనెంట్ చేస్తానని కూడా చెప్పారు, అందుకే చేశాను. సరిపోయింది మీ అన్నయ్య. అవన్నీ కాదండి, పొద్దున్న నా మీద అరిచారు. ఇప్పుడు కూడా అరుస్తాను. ఎందుకు అరుస్తారండి, నెమ్మదిగా చెప్పొచ్చు కదా. అబ్బా సుబ్బు, ఇది మెల్లిగా చెప్పేది కాదు కదా, ఇలా చెప్తేనే అర్థమవుతుంది సుబ్బు. అందుకే అరుస్తారా? అరుస్తారా? అరుస్తాను. అరుస్తారా? అవును సుబ్బు, పద వెళ్దాం. నేను రాను. రావా? రావా? రాను. రావా? ఇలా ప్రేమగా చెప్తే వింటాను కదండి, అందుకు అరవడం దేనికి? అయినా సుబ్బు, నువ్వు కూడా నా మీద అరిచావు. నేను నీలానే చేస్తున్నానా ఏంటి? నేను ఇప్పుడు అరిచానండి. అరిచావు? అరవలేదు. అరిచావు సుబ్బు. అరవలేదు. అరిచావు సుబ్బు. అరిచే ఉంటానండి. ఈసారి నుంచి నేను కూడా ప్రేమగా చెప్తాను. సరే పది వెళ్దాం. పదండి. సుబ్బు, ఇది చూసుకో సుబ్బు. సుభద్ర, హలో సుభద్ర, ఏంటి ఇంకా పడుకోలేదా? ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నాను సుభద్ర, నువ్వెలా ఉన్నావు? సుభద్ర, నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఇదిగో సుబ్బుకి ఇంటర్వ్యూకి దగ్గరుండి నేనే నేర్పిస్తున్నాను సుభద్ర. అవునా? మరేం లేదే, 3 రోజుల నుంచి ఒంట్లో బాగోలేదే. బాబాయ్కి చెప్పాను, హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఏవో టాబ్లెట్స్ రాశారు. ఏమైంది? ఏం లేదులేవే, మామూలు జ్వరమే. అబ్బా, మామూలు జ్వరానికి ఇలా అయిపోతే ఎలా సుభద్ర? నువ్వు రోజు రోజుకి నాకంటే చిన్న పిల్లలా తయారవుతున్నావు. ఏం భయపడకు, నీకేం అవుతుందిలే. సుభద్ర. సుజాత, ఒకసారి ఇటు వచ్చినప్పుడు కనిపించేళ్ళవే, చింటుగాడు కూడా. సరే, ఒక పని చేద్దాం, రేపు సుబ్బుకి ఇంటర్వ్యూకి తీసుకెళ్తాను కదా, అటునుంచి అట్టే వస్తానులే, సరేనా? అమ్మా, వచ్చేటప్పుడు నీకు మందులు పండ్లు అన్నీ తీసుకొస్తాను, సరేనా? పడుకో అమ్మా, బాయ్ బాయ్. చూడు సుబ్బు, సుభద్ర అయితే నాకంటే చిన్నపిల్లలా చేస్తుంది, నీకంటే ఎక్కువ భయపడుతుంది. సరే సుబ్బు, ఎలాగో రేపు నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను కదా, మనం ఇద్దరం కలిసి అటునుంచి అట్టే ఇంటికెళ్దామా? రేపు ఇంటర్వ్యూకి నాతో పాటు వస్తారా? ఇందాకే చెప్పాను కదా సుబ్బు వస్తున్నానని. చాలా థ్యాంక్స్ అండి. అబ్బా సుబ్బు, థ్యాంక్ యూ ఏముందిలే, కానీ చింటుగాడి కోసం ఏమైనా తీసుకెళ్దామా? ఎలాగో రేపు నీకు ఉద్యోగం వచ్చి 25,000 వస్తుంది కదా. సుజాత గారు. అబ్బా సుబ్బు, 25,000 దాంట్లో చెప్తున్నాలే, ఇప్పుడు కాదు, సరేనా? సరే అండి. సరే సుబ్బు, ఇంకా చదువు. సుజాత గారు, ఇలా బానే ఉందానంటారా? బానే ఉందా ఏంటి సుబ్బు, ఇలానే వెళ్ళాలి. అందుకేనేమో నీకు ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం రావట్లేదు, ఇప్పుడు చూడు ఖచ్చితంగా వస్తుంది. మీరు చెప్పిన లక్ష్యం వారంలో ఈ రోజే ఆఖరి, ఈ రోజు కూడా ఉద్యోగం రాకపోతే? అబ్బా సుబ్బు, ఇవాళ ఖచ్చితంగా వస్తుంది, నన్ను నమ్ము. అయినా సుబ్బు, నువ్వెన్ని పెళ్లి చూపులకి వెళ్ళలేదు, ఏ అమ్మాయికైనా నచ్చావా? లేదు కదా. చివరిగా బాగా అర్థం చేసుకునే నేనొచ్చాను కదా అదృష్టానికి. మరి సుబ్బు, నువ్వు అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి చెప్పావు కదా. ఏమనండి? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. మరి ఇది కూడా అంతే కదా సుబ్బు. మరి కొన్ని గొప్ప గొప్ప పనులకి చాలా సమయం పడుతుందంట, అందుకేనేమో ఈ పనికి కూడా చాలా సమయం పడుతుంది. చూడు, నీకు పక్కా ఉద్యోగం వస్తుంది. ఖచ్చితంగానా అండి? అవును సుబ్బు, లేట్ అవుతుంది, పద సుబ్బు. సుబ్బు సుబ్బు సుబ్బు, ఆగు, దేవుడికి దండం పెట్టుకో. ఎక్కండి. సుబ్బు, చాలా మంది వచ్చారు సుబ్బు, వాళ్ళకంటే బాగా చెప్పాలి నువ్వు, సరేనా? నేను ఇక్కడే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళొచ్చాయి. 25,000కి తక్కువ అస్సలు ఒప్పుకోకు. 25,000 ఇవ్వని పొమ్మంటే? వచ్చేసాయి, ఇంకోటి వెతుక్కుందాం. సుజాత గారు, మళ్ళీ ఇంకోట? అబ్బా సుబ్బు ఇదే వద్దంటున్నాను సుబ్బు, ఇంకేం చెప్పకు. సరే వెళ్ళరా. సరే అండి. సుబ్బు భయమేస్తుందా? నిజంగా? దా సుబ్బు ఇవేం ఆలోచించుకో. సుబ్బు చూడు నిన్నొద్దనుకునే కారణమే లేదు సుబ్బు. వాళ్ళు ఏం అడిగినా నువ్వన్నీ టకటకా చెప్పేసాయి సరేనా? అప్పుడే కదా నువ్వేంటో వాళ్ళకు అర్థమవుతుంది. బెల్రా సుబ్బు. కూర్చోండి. నమస్తే అండి. మీ పేరు? సుబ్రహ్మణ్యం అండి. ఓకే. ఇంతకుముందుకు ఎక్కడ వర్క్ చేశారు? ఆదర్శ ఫైనాన్స్లో కలెక్షన్ ఏజెంట్గా చేశాను. మరి ఇక్కడికి జాబ్కి ఎందుకు వచ్చారు? అంటే అండి జీతం పెరుగుతుందని వచ్చాను. నెల జీతం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మరి ఇక్కడికి వస్తే? 25,000 అండి. 25,000? మరి 25,000 ఇవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏంటో చెప్తారా? సరే, ఒకవేళ ఉద్యోగం వస్తే ఎప్పటి నుంచి రాగలరు? రేపటి నుంచి జాయిన్ అయిపోతానండి. రేపటి నుంచి రాగలరా? అయితే సుబ్బు సుబ్బు ఏమైంది? ఉద్యోగం వచ్చిందా? ఏమన్నారు? వేరే చోట చూసుకోవాలండి. రాలేదా? ఏం పర్లేదులే సుబ్బు, ఏమవుతుంది, ఇంకోటి మంచిది వెతుక్కుందాం సరేనా? అయినా ఇందాకే అన్నారు సుబ్బు ఇక్కడ జీతం కూడా సమయానికి ఇవ్వరంట సరేనా? ఇంకోటి మంచిది చూసుకుందాం సుబ్బు. చూద్దామంటారా? చూద్దాం సుబ్బు. దీనికే ఇలా అయిపోతే ఎలా? నేను దగ్గరుండి తీసుకెళ్తాను సరేనా? ఏం కంగారు పడకలే సుబ్బు. దా వెళ్ళిపోదాం. ఇంకా అవసరం లేదనుకుంటు సుజాత గారు. అబ్బా సుబ్బు ఇంత చిన్నదానికి భయపడకూడదు సుబ్బు. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము. సరే పదా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. దా. సుజాత గారు జీతం 25,000. వేరే ఉద్యోగం వెతకాల్సిన అవసరం లేదండి. సుబ్బు ఏంటి నిజమా? అబ్బా సుబ్బు నువ్వేం సుబ్బు నాకు చెప్పవు సుబ్బు. 25,000 జీతమా? మనకు అన్ని కష్టాలు తీరిపోయినట్టే, హ్యాపీగా ఉండొచ్చండి. అవును సుబ్బు నిజంగానే మనకు సగం బాధలు తీరిపోయినట్టే సుబ్బు. నువ్వు అనుకున్నట్టే 25,000 జీతం వచ్చింది సుబ్బు. అయినా సుబ్బు ఏంటి నన్ను ఆట పట్టేస్తున్నావు? అన్నీ నన్ను ఏడిపించడానికి చేస్తావు సుబ్బు నువ్వు. సరే బ్యాగ్ ఇవ్వు. హలో హలో చెప్పండి. సుబ్రహ్మణ్యమా? అవునండి. సుజాత వాళ్ళ అమ్మగారు హాస్పిటల్ నుండి వస్తుంటే యాక్సిడెంట్ అయి చనిపోయారండి. మీరు త్వరగా వచ్చి బాడీ కలెక్ట్ చేసుకోండి. సుబ్బు సుభద్రకి చింటుకి వెళ్ళి చెప్తాం సుబ్బు. సుభద్రకి నువ్వే దగ్గర నుండి చెప్పాలి సరేనా? అబ్బా సుబ్బు దీనికి కూడా ఏడిపోయినా. దా సుబ్బు నీకు 25,000 జీతం వచ్చేసింది. నువ్వెవ్వరికీ భయపడక్కర్లా, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. పద సుభద్ర దగ్గరికి వెళ్దాం. జీతం రాగానే బండి బాగా చేయిద్దాం సుబ్బు. అబ్బా సుబ్బు ఇంకా ఏడుస్తావేంటి సుబ్బు? నీకు ఉద్యోగం కూడా వచ్చేసింది కదా, మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. సుభద్ర గారండి. అవును ఇప్పుడు సుభద్ర చింటు దగ్గరికే కదా వెళ్తున్నాము. ఇంకేంటి సుబ్బు అలానే ఉన్నావు? ఏమైంది? సుభద్ర గారు హాస్పిటల్కి వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంటండి, చనిపోయారు. ఇందాక ఫోన్లో అదే చెప్పారు. మా సుభద్ర సుజాత గారు సుజాత గారు సుజాత గారు సుజాత గారు సుభద్ర. అప్పుడు తింటాను. బిర్యానీ అన్నం సుజాత గారు ఇంకెన్ని రోజులండి ఇలా మన ఇంటికి వెళ్ళిపోదాం. रे चिंटू स्कूल की टाइम अवुतुंदी लेरा चिंटू अब्बा पो सुजाता నేను ఇంకా చిన్నపిల్లని నేను ఇంకా పుడుకోవచ్చు సుబ్బు లేపు సుబ్బు సుబ్బు నువ్వు కూడా ఏంటి సుబ్బు ఆఫీస్ కి టైం అవుతుంది లే ప్లీజ్ అబ్బా సుజాత గారు చింటూని లేపు రెడీ చేపించండి కొంచెం పడుకుంటా అబ్బా సుబ్బు ప్లీజ్ సుబ్బు నువ్వే చేయించు నాకు వేరే పనులు ఉన్నాయి సుబ్బు లే సుబ్బు ఇలా కాదు రే చింటూ సాయంత్రం వచ్చేటప్పటికి ఆమ్లెట్ చేసి పెడతాను సుబ్బుని లేపు ఆమ్లెటా సుబ్బు లే సుబ్బు సుబ్బు లే సుబ్బు ఆమ్లెట్ అండ్ సుబ్బు సుబ్బు లే సుబ్బు టైం అవుతుంది సుబ్బు లే సుబ్బు లే సుబ్బు నేను ఇక్కడ కూర్చున్నానా నీ పాటని బాబా చూసుకోండి ఏంటి పక్కన పెట్టు సారీ చింటూ చిన్నోళ్ళంటే కొంచెం కూడా మర్యాదలేరు అయినా మొత్తం నీ వల్లే సుబ్బు నేనేం చేశాను చింటూ నువ్వు త్వరగా లేవచ్చు కదా నన్ను లేపుతారు నాకు ఆఫీస్ 9 o'clock కదా చింటూ నా స్కూల్ కూడా 9 o'clock సుబ్బు నువ్వు రాత్రి నాకన్నా త్వరగా పడుకున్నావా అందుకే పొద్దున్న త్వరగా లేవాలి నువ్వు రాత్రి త్వరగా పడుకోవచ్చు కదా నన్ను పడుకోబెట్టేసి నువ్వేం చేస్తున్నావు రాత్రులు సర్లే నాకు అన్నీ తెలుసు తెలుసు నాకు అన్నీ అర్థమవుతాయి కూడా ఏదేదో చెప్తే ఏదేదో అడుగుతావు బ్రష్ చేయి సరే చింటూ నాకు టైం అవుతుంది పద చేసిన చాలే పద ఇంకా సుబ్బు నీకు స్నానం చేయించడం వచ్చా అదేంట్రా అలా అంటావు చింటూ మరి సరిగ్గా పోయి సుజాత చెప్పాలా వద్దులే సబ్బు తీసుకో ముందు చేతికి రాయి ఇప్పుడు ఇక్కడ సుబ్బు అసలు నీకు స్నానం చేయించి వచ్చా నేను తెల్లగవడం నీకు ఇష్టం లేదా అలా ఏం లేదు మరి ఎందుకు ఇంత మెల్లిగా రాస్తున్నావు గట్టిగా రాయి పొట్టకి రాయి సుబ్బు నీ పొట్ట ఏంటి సుబ్బు ఎంత పెద్దగా ఉంది చింటూ ఏంటి చింటూ ఈ పొట్ట నేను చిన్నపిల్లోని నాకు ఉండొచ్చు నాకు పెళ్ళి అయిపోయింది నాకు పొట్ట ఉండొచ్చు అవునా రే చింటూ స్కూల్ కి టైం అవుతుందంటే ఏంట్రా ఇంతసేపు అబ్బా నేను కా సుజాత సుబ్బయ్య నీళ్ళలో ఆడుకుందాం దా చింటూ అని పిలిచాడు రే చింటూ నేనెప్పుడు అన్నాను రా నేను అప్పటికి చెప్పాను సుజాత ఏమని నీకు చెప్తానని ఏమన్నాడు తెలుసా చెప్పుకోపో అన్నాడు ఇంకేమన్నాడు తెలుసా సుజాత ఏమన్నాడు నా పొట్ట పెద్దగా ఉందంట మరి చూడ పొట్ట అప్పుడు నేనేమన్నాను తెలుసా నా పొట్ట కంటే నీ పొట్ట పెద్దగుంది సుబ్బు అన్నా రే ఏంట్రా మా ఆవిడ కంప్లైంట్ చేస్తున్నా నీ పొట్ట చూసుకున్నావు ఎప్పుడన్నా ఎంత ఉందో చూడిది మళ్ళీ నా పొట్ట గురించి మాట్లాడతావు సరేదా స్కూల్ టైం అవుతుంది चिंटू देवड़ की दंडम पेटको चिंटू दा सुब्बू स्कूल की टाइम होतुंदी बंडी स्टार्ट చేయి दा వెళ్దాం ఎవరు ఎక్కిస్తారు నేను ఎక్కిస్తానులే రే चिंटू గట్టిగా పట్టుకో సరే జాగ్రత్త సుబ్బు సాయంత్రం త్వరగా వచ్చేయ్ सुजाता सायंत्रो अच्छेटप्पुडे अंताना सरे बादम पाल तेस्तानुले सरे जाग्रत बाबू सुब्बू चूसिन चाले पदा सरे वेल्लोस्तानु बाय सुजाता चिंटू दिगु चिंटू बाय सुब्बू నేను ఇచ్చాను కదా चिंटू ఈ రోజు కూడా కావాలి రేపు ఇవ్వని చెప్తున్నాను సుబ్బు బాయ్ चिंटू మెల్లిగా అనయ్య ఎరా కొత్త ఉద్యోగం సుఖంగానే ఉన్నా నువ్వు సంపాదించింది నీకే చాలదు ఇంకా అమ్మాయి దానికి తమ్ముడు అయినా నీ అప్పులు తీర్చడానికి నీకే చాలినప్పుడు ఇంకా వాళ్ళ అప్పులేని తీరుతారా సర్లే నేను చెప్పిన అమ్మాయిని చేసుకుని ఉంటే వేరేలా ఉండేది ఎయిర్పోర్ట్ చేసుకున్నా కదా వెళ్ళి పని చూసుకో సుబ్బు నువ్వు సంతోషంగానే ఉన్నావా అదేంటండి అలా అడిగారు అబ్బా చెప్పు సుబ్బు అంటే నన్ను పెళ్లి చేసుకోకముందు లేదంటే నేను పరిచయం అవ్వకముందు నీ జీవితం ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకోనుంటావు కదా ఇప్పుడు అలానే ఉందా సంతోషంగానే ఉందా అదేంటండి ఒకేసారి అలా అడిగేశారు అయినా అసలు ఎందుకలా అడగాలనిపించింది అంటే సుబ్బు అది అదే సుబ్బు ఏమో ఒకవేళ నేను కాకుండా వేరే ఎవరైనా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే తను ఎంతో కొంత ఉద్యోగం చేసేది కదా అప్పుడు నీ జీవితం ఇంకొంచెం బాగుండేదేమో అని అనిపిస్తుంది సుబ్బు నాకు అయినా నువ్వేదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నావు నన్ను పెళ్లి చేసుకున్నావు నేను వచ్చిన తర్వాత నన్ను చూసుకుంటున్నావు చిండుగాడు వచ్చిన తర్వాత చిండుగాడు ఖర్చులని ఇంటి రెంట్లని ఇంట్లో సరుకులని ఇవన్నీ నీ నెత్తి మీదే వచ్చి పడ్డాయి కదా సుబ్బు అయినా దీంట్లో పడిపోయి నువ్వు అనుకుంటున్న జీవితం నీకు దొరకట్లేదేమో అనిపిస్తుంది సుబ్బు ఆలోచిస్తుంటే నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇవన్నీ అని అనిపిస్తుంది సుబ్బు అందుకే అడుగుతున్నా నువ్వు సంతోషంగానే ఉన్నావా సుజాత గారు నా సంగతి వదిలేసేయండి మీరేమనుకుంటున్నారు మీరు పెళ్ళికి ముందు జీవితం అలా ఉండాలి ఇలా ఉండాలని ఊహించే ఉంటారు కదా మీ జీవితం అలానే ఉందా సంతోషంగానే ఉన్నారా హా సుబ్బు నేను సంతోషంగానే ఉన్నాను నాకు నువ్వు ఉన్నావు కదా సుబ్బు ఏం కావాలన్నా తీసుకొస్తావు బాగా చూసుకుంటావు సుబ్బు ఇంకే అమ్మాయికైనా ఏం కావాలి చెప్పు కానీ నువ్వే సుబ్బు అప్పుడప్పుడు అనిపిస్తుంది నా వల్లే నువ్వు ఇలా అయిపోయావేమో అని అనిపిస్తుంది సుబ్బు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు సుబ్బు. అయితే మీరు సంతోషంగానే ఉన్నారు? హా సుబ్బు. ఎందుకని? నాకు నువ్వు ఉన్నావు కదా సుబ్బు. నేను ఉన్నాను కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు అంతే కదా? అవును సుబ్బు, నాకు అది చాలు. నాకేం ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు సుబ్బు. సుజాత గారు, నాకు కూడా పెద్ద ఉద్యోగం, ఆస్తులు, పొలాలు ఇవేవి లేవు కదా, అయినా సరే మీరు సంతోషంగా ఎందుకున్నారు? అంటే ఇందాకే చెప్పాను కదా సుబ్బు, నాకేమీ వద్దు, నువ్వు ఉంటే చాలు సుబ్బు. నాకు కూడా అంతే సుజాత గారు, మీరున్నారు, మీరుండండి అంతే చాలు. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగానే ఉంటాను. ఏమండి, మీరు ఇందాక అన్నారు కదా ఉద్యోగం ఉన్న అమ్మాయిని, ఆస్తున్న అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అని, కానీ ఒకప్పుడు సుబ్బుకైతే ఇవేం తెలియవండి. వాడు చదివింది డిగ్రీ అని తెలియదు, అందులో 80% వచ్చిందని తెలియదు. గట్టిగా ప్రయత్నిస్తే ఒక కంప్యూటర్ ఉద్యోగం లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని కూడా తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒకటేనండి, పొద్దున్నే లేవటం, బాక్స్ కట్టుకోవటం, ఉద్యోగానికి వెళ్ళటం, డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, నెల తిరిగేసరికి అన్న బాకీ ఇచ్చేయటం, సరుకులకు డబ్బులు ఇచ్చేయటం, సేవింగ్స్ అని చెప్పి డబ్బులు దాచేయటం, చిట్టి కట్టేయటం, అంతేనండి. సుజాత గారు, అసలు వాడికి ఎంత భయం అంటే ఉద్యోగం నుంచి తీసేస్తే సార్ ఉద్యోగం తీసేస్తే రోడ్డును పడిపోతాను సార్ అని కాళ్ళు పట్టుకున్నాడండి. కానీ మీరు సుబ్బు, ఏంటి సుబ్బు నువ్వు ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, అయినా నువ్వు ఈ డబ్బులు కలెక్ట్ చేసే ఉద్యోగం ఏంటి సుబ్బు, నువ్వు చదివిన చదువుకి ఒక కంప్యూటర్ ఉద్యోగం వస్తుందని ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పడమే కాకుండా దగ్గరుండి ఇంటర్వ్యూలకు పంపించి ఒక 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఉద్యోగం రాకపోతే సుజాత గారు నేను మళ్ళీ ఆ కలెక్షన్ ఉద్యోగమే చేసుకుంటానంటే నా మీద అరిచి దగ్గరుండి మీరు కూడా నాతో ఇంటర్వ్యూకి వచ్చి నాకు ఉద్యోగం వచ్చేలా చేశారు. సుజాత గారు, నాకు వచ్చింది ఉద్యోగం 25,000 జీతమో కాదండి, నా మీద నాకు నమ్మకం. మర్చిపోయాను సుజాత గారు, మనం శృతి కలిసింది, నన్ను సుజాత ఎలా ఉన్నారని చెప్పి అడిగింది, ఏమన్నా ఉద్యోగం చేస్తుందని కూడా అడిగింది. లేదు, తనకు హౌస్ వైఫ్గా ఉండడం అంటేనే ఇష్టం, అదే చేస్తుందని చెప్పాను. నా జీతం 25,000 అని తెలిసి ఇంకేంట్రా 25,000 సంపాదిస్తున్నావు కదా అంతా బాగానే ఉండుంటుందని అన్నది. నేను అన్నాను జీతంతో పాటు ఖర్చులు కూడా బాగానే పెరిగాయని చెప్పాను. తను ఏమన్నదో తెలుసా అండి, అందుకే చెప్పాను రా సుబ్బు, సేవింగ్స్ ఉంటేనే కానీ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి. మా అన్నయ్య కూడా అంతేనండి, కలిసి ఎరా నువ్వు సుఖంగానే ఉన్నావా అని అడుగుతున్నాడు. అదే నేను చెప్పిన పెళ్లి సంబంధం చేసుకుని ఉంటే చేతిలో ఒక బండి ఉండేది, మంచిగా కట్నం వచ్చేది, ఒక పెద్ద ఉద్యోగం ఉండేదని చెప్పన్నాడు. ఇప్పుడు ఆ ఆస్తి లేని పిల్ల, దానికి తోడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అప్పులు, నీ అప్పులు, నేను ఎత్తినేసుకున్నావని చెప్పి అన్నాడు. సుజాత గారు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి? ఇప్పుడు నేను కష్టాల్లోనో బాధలోనో ఉన్నాను, ఒక చెయ్యాలో వచ్చి భుజం మీద పెట్టి ఏం కాదు అనొక్క చిన్న మాట చాలు కదండి జీవితానికి. అదేవిధంగా మీకు ఇంట్లో బాగాలేదనుకోండి, నేను వచ్చి సుజాత గారు పర్లేదు ఇవాళకి మీరు రెస్ట్ తీసుకోండి, పనులు ఏమన్నా ఉంటే నేను చేస్తాను, ఇలా ఒక్క మాట అంటే జీవితానికి చాలు కదండి. ఇదే కదండి జీవితంలో సంతోషంగా ఉండడం అంటే. సరే, ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదండి, మిమ్మల్నే కాదు అసలు జీవితంలోనే నేను పెళ్లి చేసుకోలేదండి, జీవితంలో నేను సంతోషంగానే ఉంటానంటారా? పోనీ మా అన్నయ్య వల్ల కాకపోయినా మూర్తి వేరే కారణంతో అయినా నా ఉద్యోగం నుంచి తీసేస్తాడండి, అప్పుడు ఇదే పరిస్థితి కదండి. ఇప్పుడు కనీసం నాకు ధైర్యం చెప్పడానికి మీరు నా పక్కన ఉన్నారు, అప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోకపోయి ఉండుంటే నేను ఒక్కనే బాధపడేవాడిని. పెళ్లి చేసుకున్నాను కాబట్టే నిలబడగలిగాను, కొంచెం ధైర్యంగా ఉన్నాను. అంతేకాని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇవన్నీ వచ్చాయని ఏం కాదు సుజాత గారు. సుజాత గారు, ఏమో నాకు ఇన్ని కష్టాలు వస్తాయనేమో ఆ దేవుడు మిమ్మల్ని నా జీవితంలోకి పంపించాడు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నానంటే అది మీ వల్లేనండి. నాకు ఇంట్రెస్ట్ అంటూ ఏమీ లేదండి 25 ఏళ్ళుగా. రే, నీ పేరేంట్రా అంటే మూలా సుబ్రహ్మణ్యం అంతే అండి. కానీ ఇప్పుడేంటో తెలుసా సుజాత గారు, ఎవరైనా నీ పేరేంట్రా అని అడిగితే సుబ్రహ్మణ్యం, హస్బెండ్ ఆఫ్ సుజాత అని చెప్పుకుంటానండి. చాలదా అండి? సుజాత గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను. సరే సుబ్బు, సుజాత గారు ఏంటి దీనికి ఎవరైనా ఏడుస్తారా? సుబ్బు, సుజాత గారు మీ బుగ్గలు భలే ఉంటాయండి, బాబాయ్ కొట్లో బన్నులాగా. సుబ్బు, నీకు విషయం చెప్పాలి. ఐ లవ్ యూ సుబ్బు. సుజాత గారు, సుబ్బు, ఇప్పుడు నాకు, చింటూకి, నీకు మనకున్న దాంట్లోనే సర్దేస్తున్నావు కదా. ఒకవేళ రేపు మనకి ఓ బాబో పాపో పుడితే మరి అప్పుడు ఎలా సుబ్బు? అవును కదా, ఏం చేద్దాం సుబ్బు? సుజాత గారు, నాకు ఉద్యోగం రావట్లేదు సుజాత గారు, మళ్ళీ పాత ఉద్యోగమే చేసుకుంటా అంటే అప్పుడు సుబ్బు దీనికే భయపడితే ఎలా సుబ్బు అని ధైర్యం చెప్పి నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చి 35,000 జీతం వచ్చే ఉద్యోగం ఎత్తుకుతారు. అంతే కదా? సుజాత గారు ఐడియా. అబ్బా సుబ్బు, ఎవరు ఎవరు తోడు లోకమంతా ప్రేమ చూడు, ఏదారైనా నీదారేగా మైలురాయిని దాటిపోగా, ఆకాశం నీ కోసం గిరిగిసిందా, పైనే ఉందంట అసలైన మజా, చేతిరా కలతో భారం తీరిపోదు కదా, మనసు మాటలలో ఉందో అసలు సంగతట, ఆ చేతిరా కలతో భారం తీరిపో తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా. జీవనమంటే సులువు కాదుర, కష్ట నష్టములిష్టపడవలే ఓరి మానవుడా, నీవు తెలుసుకోవలెరా. చూడు డిస్క్రిప్షన్లో నా లింక్ ద్వారా OctavX 4X యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్కి $5000 వస్తాయి. దాంతో మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయండి.